అంకుల్ అంకులా హేయ్ యాక్చువల్ గా నువ్వు మా నాన్న వయసు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయ మనవడి వయసు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు వద్దులే ఆల్రెడీ లేచిపోయింది మీకు ఆ ట్రబుల్ అక్కర్లేదు ముందు వాడిని లేపండి వాడిని లేపడానికి వీల్లేదు ఏ డ్యూడ్ అదొక పెద్ద స్టోరీ డ్యూడ్ ఓ స్టోరీయా అయితే మాటలు వద్దు మాంటేజ్లో చెప్పుకుందాం లేకపోతే కేక్ కరిగిపోద్ది ఆంటీ ఓకే 1995 లో 1995 నో ఏంటి నా కొడుకుని ఫస్ట్ నేనే టచ్ చేయాలి మై సన్ ఫస్ట్ ఎత్తుకునే దగ్గర నుంచి తర్వాత పాకించడం అదే పాలు పట్టడం అండ్ ఏజ్ ఆఫ్ 30 యు నో జస్ట్ వెయిట్ జస్ట్ వెయిట్ అప్పుడు నేను జస్ట్ టీనేజ్ స్క్రాచ్ చేశాను ఒక రోజు వాళ్ళ నాన్న సిగరెట్ తాగుతుంటే చెప్పునానా నాన్న అన్ని ఫస్ట్ ఇచ్చు మరి సిగరెట్ ఇవ్వవా తీసుకో స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ నా నౌ నాకు అర్థమైంది మందు కావాలని అడిగాడు అంతే కదా డ్యూడ్ నీకెలా తెలిసింది అరే ఇలాంటి విషయాలు మాలాంటి యూత్ నిన్ను కాదే మాలాంటి యూత్ కాకపోతే ఇంకా ఎవరు తెలుస్తుంది ఎస్ యు ఆర్ రైట్ నాన్న ఫస్ట్ డ్రింక్ తీసుకో నాన్న అప్పా మంట అస్సలు బాలేదు నువ్వు కూడా మాని నాన్న అందుకే ఇవ్వలేదు ఓ వాట్ ఎ స్ట్రేంజ్ ప్రతి సీన్ లో నేను ఉన్నట్టే చెప్తున్నా ఇప్పుడు ఇచ్చాడు అసలు షాక్ ఓ షాక్లు కూడా ఉన్నాయా వీడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ పిచ్చి ఎంత దాకా వచ్చిందంటే ఏది పడితే అది వాడు నాన్న అడగడం వల్ల పెట్టాడు నాన్న ఒకసారి పక్కకి రావా చెప్పు నాన్న ఎందుకు రా సిగ్గుపడతావు చెప్పు ఈయనెందుకు పక్కకు పిలుస్తున్నాడబ్బా ఫస్ట్ కిస్ ఎలా ఉంటుంది నాన్న అరే నీకు ఇప్పుడు 16 18 రాగానే చెప్తాను ఓకే ఓ అదే సంగతి కొంప తీసి ఇప్పుడు ముద్దు పెట్టేస్తారండి పెట్టండి రికార్డ్ లో పడి ఉంటుంది రైట్ అన్నా ఎప్పుడు ఫస్ట్ ఫేసెస్ నువ్వే చెప్తావు కదా నాన్న మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మై బాయ్ థాంక్స్ నాన్న టడాయ్ అభి ఇక నీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం తప్ప ఇక నీకు నాకు మధ్య ఫస్ట్ థింగ్స్ ఏముండవురా ఇది డైజెస్ట్ చేసుకోవడానికి నాకు 2 ఇయర్స్ పట్టింది ఫస్ట్ కిస్ అడిగితే అది నువ్వు ఇచ్చేది కానీ ఇస్తే తీసుకునేది కాదు నీకు నచ్చిన అమ్మాయితో నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి మై బాయ్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ యు హ్యావ్ ద రైట్ టు చూస్ యువర్ గర్ల్ ఫ్రెండ్ సర్చ్ యువర్ సోల్మేట్ ఫాల్ ఇన్ లవ్ హ్యావ్ ఫన్ మై బాయ్ Mm-hmm.
వచ్చి కుండల్లోకి చెరినావే అంతలోనే అందకొండ జారిపోకే ఉన్నట్టుండి నాపై రంగు చల్లినావే మత్తుల్లోన నన్నే ముంచి పారిపోకే ఓ పాపా అంత చిన్న చూపా చిక్కావే నాకే చిరు చేపా నాతో పంతాలేల రాబా నాకే సొంతం నీవు కావా తిట్టేస్తున్నా నెట్టేస్తున్నా నిన్నే వదిలేస్తానా రీనా నగరీనా నీ వెనకే రానా లోనా లవ్ లోనా నీ పడిపోతున్నా జీనా యా మర్నా ఇక నీతో చానా పైన ఎడ పైన నే టాటూ కానా ఎంతసేపు వెచ్చుండాలి నిన్ను చేరి ముద్దెమ్మంటే ఒప్పుకోవే పిసినారి ఏదో ఒకటి వాదిస్తావే ప్రతిసారి సింగిల్ గాయం సాధిస్తావే పిల్ల పోరి ఓసారి చెయ్యి పట్టుకోవా లైఫ్ అంతా జంటే కట్టుకోవా నువ్వే మన్నా గాని వింటా నాతో నువ్వే ఉండాలంట వెయిటింగ్లతో ఫైటింగ్లతో లాభం వెంటంటున్నా రీనా మకరీనా నీ వెనకే రానా లోనా లవ్ లోనా నీ పడిపోతున్నా ఇస్ మీ ఆర్ కిల్ మీ happygane okay antunna ho hug me or hit me yes antunna no antunna ninne follow avana reena makarina ne vena kerana luna low luna ne padi potunna rexo na pugalli taki tadi maina cadbury pedavulli koncham taste aina I am impressed nu tappakunda na pelliki vachi dance cheyali నమ్మచ్చు పవన్ కళ్యాణ్ పేరుతో ఐడి పెట్టుకున్నావు అలాంటప్పుడు వాలిడ్ పాయింట్ రా ఈ నెగోషియేషన్ నాకు నచ్చింది మరీ అంత మురిసిపోకే నా కండిషన్స్ కి ఒప్పుకుంటేనే నీతో ఫ్రెండ్షిప్ అన్కండిషనల్ గా ఒప్పుకుంటున్నాను ఏంటి చెప్పు పర్సనల్ డీటెయిల్స్ గురించి ఎప్పుడూ అడగకూడదు ఫోన్ నంబర్లు ఫోటో లాంటివి షేర్ చేసుకోకూడదు దేవుడా ఎస్ మనం దేవుడితో ఎలా ఉంటాం ఎందుకు అన్ని చెప్పుకుంటాం కనిపించదు కాబట్టి రైట్ మనం కూడా ఒకరికొకరం కనిపించాం కాబట్టి అన్ని చెప్పుకోవాలి అంత ఫ్రాంక్ గా ఉండాలి గుడ్ నేను ఏదైతే చెప్పాలనుకున్నానో నువ్వు అదే చెప్పావు ఈ ఎక్స్ట్రాలే వద్దంటాను అయితే యాక్సెప్ట్ చేయమంటాను చే 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 yes yes hey నీ గురించి వెయిట్ చేస్తుంటే అక్కడ డాన్స్ చేస్తావ్ ఏంట్రా ఇట్రా ఆ అమ్మ రిక్వెస్ట్ కి రెస్పెక్ట్ ఇచ్చి యాక్సెప్ట్ చేసిందిరా లెట్ మీ ఎంజాయ్ అరే పార్టీ లేదా పార్టీ ఇవ్వడానికి మనకు పార్టీ ఉన్నాడుగా నా వల్ల కాదు నేను ఇవ్వను ఐఎమ్ సారీ ఒక్కసారి ప్లీజ్ నో 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 ఇంపాసిబుల్ ఇంకొకసారి ఇదేం బాగలేదురా
ఏ ప్రాబ్లం వచ్చినా ఆర్టీసీ బస్సుని తగలబెట్టినట్టు మీలో ఎవరికి సంతోషం వచ్చినా నా జేబు షేక్ చేస్తున్నారు. నో 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 నో, ఇట్స్ వెరీ బ్యాడ్ కల్చర్ యు నో, ఐ డోంట్ లైక్ ఇట్. అదేంటో, నేను ఎప్పుడు మందు తాగినా నాకు ఒక్క పెగ్గికే ఎక్కేస్తుంది. చాలా సంతోషం, కానీ అది 11 పెగ్గో 12 పెగ్గో నాకే తెలియదు. ఇది హ్యాండ్ ఇచ్చిందా? సారీ రాబి, నేను చేసిన తప్పే, బట్ తప్పలేదు. ఎందుకంటే శ్వేతనెవరు ట్రై చేయకూడదనే అలా రాంగ్ ఐడి ఇచ్చాను. అదే ఐడి నేను 1 ఇయర్ ట్రై చేసి ఫెయిల్ అయ్యాను. అందుకే అందరికీ ఇచ్చే ఐడి నీకు ఇచ్చాను. అది యాక్సెప్ట్ చేయదని. చేయదా? మరి రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసింది కదా. అవునా? కంగ్రాట్స్ రా. ఆ కంగ్రాట్స్ అయితే నీకే చెప్తా. ఆ అమ్మాయి ఐడి నువ్వే ఉంచుకో, శ్వేత నాకు ఇచ్చే. ఏంట్రా కామ్గా ఉన్నానని రెచ్చిపోతున్నావు? ఏంట్రా మీ గోలా? కార్తిక్, నీకు లవ్ మీద నమ్మకం లేదా నా మీద నమ్మకం లేదా? 10 మందిని ట్యాగ్ చేసి 100 మందితో షేర్ చేయడానికి ఫేస్బుక్ లో పోస్ట్ కాదురా లవ్ అంటే. ఒక అమ్మాయి లైఫ్ లో ఎవరినైనా లవ్ చేస్తే లైఫ్ లాంగ్ వాడే అనుకుంటుంది, మధ్యలో ఎవరైనా వస్తే నో అంటుంది. రే అభి, ఐడిల్ చూసి ట్వీట్లు చూసి లవ్ చేయడం కాదురా, హార్ట్ తో లవ్ చే. మీరు చేసిన తప్పే, ఐఎమ్ రియలీ సారీ. మనందరం మంచి ఫ్రెండ్స్ గా ఉందాం. ఫ్రెండ్స్? ఏరా, రిక్వెస్ట్ రిక్వెస్ట్ అన్నావు, రిప్లై ఇవ్వవేంటి? ఇదే నా ఫ్రెండ్షిప్ అంటే? ఈ సొల్లు అంతా నాకెందుకు అసలు? సారీ, బ్రేకప్ అయిపోదాం. రే, ఇది లవ్ కాదురా. సర్లే, ఏంటి చెప్పు. ఏంట్రా ఇంట్రెస్ట్ లేనట్టు మాట్లాడుతున్నావు? అవును, నిజంగానే ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే నేను అమ్మని చూశాను, తనే నువ్వు అని చాట్ చేశాను, కాదని తెలిసి ఫీల్ అయ్యాను, అందుకే ఇలా చిరాగ్గా ఉన్నాను. అవునా? నీ ఆనెస్టీ నాకు బాగా నచ్చింది, ఇలాగే ఉండు. అయినా నీకు ఎలాంటి అమ్మాయి కావాలి? హిందీ మూవీస్ లో హీరోయిన్ల తక్కువ బట్టల్లో ఎక్కువ అందంగా కనిపించాలి. రే, ఇందులో లస్ట్ తప్ప లవ్వే కనిపించట్లేదు. ఏంటి, అప్పుడే వాయిస్ చాట్ కి వచ్చావు? Yes. మేము అడితే లస్ట్, మీరు అడితే లవ్. సర్లే, గానీ ఇంతకి నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. ఏ, అంత పెట్టుకుంటావా? షట్ అప్. అవునరా, బ్యాడ్ గానే ఉంటాను. నీకేమైనా ప్రాబ్లమా? నాకిలాంటి సో కాల్ రిలేషన్షిప్స్ నచ్చవు. ముందు మనసులు కలవాలి, ఆ తర్వాతే మనుషులుగా దగ్గర అవ్వాలి. ఒకరికోసం ఒకరం పుట్టామనిపించాలి, ఒకరికోసం ఒకరం చావాలనిపించాలి. ఇడియట్, ఎంత హాయిగా నవ్వుతున్నావురా. నువ్వు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉంటావా? యా, ప్రేమగా చూసిన ఫాదర్, మంచి చెడ్డలు చెప్పే మదర్. మాది ఒక హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ. అంతెందుకు? ఓ పోస్ట్ కార్డు మీద సంతోషం అని రాసి పోస్ట్ బాక్స్ లేస్తే అది డైరెక్ట్ గా మా ఇంటికి వస్తుంది. అది మా ఫ్యామిలీ. మరి మీ ఫ్యామిలీ? కష్టాలకి కేర్ ఆఫ్ లో ఉంటుంది. అందరూ ఉండి కూడా ఎవరూ లేని దానిలాగే పెరిగాను. అందుకే నిజమైన ప్రేమ కోసం వెతుక్కుంటున్నాను. డోంట్ వరీ, నువ్వు వెతుకుతున్నా ట్రూ లవ్ నీకు డెఫినెట్ గా దొరుకుతుంది. నీ కూడా నీ గర్ల్ ఫ్రెండ్ తప్పకుండా దొరుకుతుందిలే, ఎందుకంటే ఎక్కడ చూసినా నీలాంటోళ్లే కదా. సిగ్గుపడింది చాలు గాని, ఇంతకీ నువ్వేం చదువుతున్నావు? బీటెక్ ఆటోమోటివ్ డిజైనింగ్. నిజంగా చదువుతున్నావా, చెప్పుకుంటూ తిరుగుతున్నావా? మేనేజ్ చేస్తూ తిరుగుతున్నా. అయినా నీకు ఎందుకు చదువు గురించి, నువ్వేం చేస్తున్నావు? నాకు చదువు అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా యుఎస్ కెళ్ళి ఎంఐటిలో చదవాలనేదే నా కల. ఏంటి, ఎంఐటియా? దాని ఫుల్ ఫామ్ తెలుసా నీకు? ఖర్చు లేదని చెప్పి కాస్ట్ కలగంటున్నావా? ఎంఐటి అంటే మాటలు కాదు. నాకు తెలుసు, నా డ్రీమ్ ఎప్పటికీ ఫుల్ఫిల్ కాదని. కానీ కలలు కనడం తప్పు కాదు కదా? యా, ఆఫ్ కోర్స్. నీకు ఏ డ్రీమ్స్ లేవనుకుంటా? హలో, మనిషి నాకు ఏదో టాలెంట్ ఉంటుంది, ఏదో ఒక డ్రీమ్ కూడా ఉంటుంది. మరి నీకేముంది? నాకు 3D మోడలింగ్ అంటే ఇష్టం. నేను 3D అద్భుతమైన కార్ డిజైన్స్ ఇస్తాను. నా డిజైన్స్ ఇంటర్నేషనల్ మోటార్ షోకి సెలెక్ట్ అయినాయి తెలుసా? పర్లేదురా,
నువ్వు నేననుకున్నంత చీపేం కాదు. ఆడిస్తుంటే తాగుడు మూతే ఆడిస్తుంటే ముందు వెనక తేడా లేక అట్టో ఇట్టో పోతూ ఉంటే మై మర్చే వేళ చుట్టూ ఎందరున్నా ఎవరు లేనట్టేనా రాజీ. గీత్స్, ఈరోజు ఏంటో గుర్తుందా? బుధవారం వెనస్డే మేబీ. నేను నిన్ను ఫస్ట్ టైం చూసింది ఈ బైక్ మీదే ఈరోజే. మా నాన్నగారు మిమ్మల్ని బాగా వాయించిన రోజు ఈరోజే, గుర్తుందా? పనికొచ్చే విషయాలు తప్ప పనికి మాలిన విషయాలు అన్నీ గుర్తుంటాయే. కార్గశివు, ఏంట్రా, నేను ఆఫీస్కి వెళ్ళాలి. దేనికి? గర్ల్ ఫ్రెండ్ వెతుక్కోడానికి. అయితే ఈ బైక్ మీద వెళ్ళు. చిచి, ఈ వింటేజ్ బైక్లోనా? మీ అమ్మ పడింది ఈ బైక్ మీదరా? అమ్మ దుక్కలా ఉంది కాబట్టి తట్టుకుంది, నేను దొరకలేను. రే, నీకింతవరకు గర్ల్ ఫ్రెండ్ ఎందుకు పడలేదో ఇప్పుడు అర్థమవుతుంది. పడ్డం అంటే ఆ పడ్డం కాదు, పడేయడం. ఒకసారి తీసుకెళ్ళమ్మా, కూర్చోమ్మా, కూర్చో కూర్చో. సెంటిమెంట్ అమ్మా, సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. యా అమ్మా, ఎదురమ్మా, మీరు ఆఫీస్కి వెళ్ళండి. ఆల్ ది బెస్ట్. తుక్కలా ఉన్నా. సరిపోదు, కీ పెట్టాలి. When I see you baby, you drive me crazy. I see you in the way, my mind goes insane. I just can't control this attraction. Baby, you are my infatuation. Baby, I need you, baby, you make my world go spinning all around. When I see you.
వాడికి నచ్చితే నీకు ఆనందం ఏమిటో? మా ఇద్దరి టేస్ట్లు సేమ్ గా ఉన్నాయని టెస్ట్ చేసుకుంటున్నాం. వాడికి నచ్చితే నాకు నచ్చినట్టే. చిన్నప్పటి నుంచి వాడికి నా దోశలు అంటే చాలా నచ్చుతాయి, మరి నీకు నచ్చవు ఎందుకు? చిన్నప్పటి నుంచి అంటే వాడికి వేరే టేస్ట్ తెలియక నాకు ఆప్షన్ లేక. ఆప్షన్ నీకు దోశ కాదు, దెబ్బ రొట్టే కరెక్ట్. నీ సైజు వేసావు కదా, నీకు అలా ఉంటేనే ఇష్టంగా తిను. ఏంట్రా చాలా హ్యాపీగా ఉన్నావు? ఈ రోజు నేను ఒక అమ్మాయిని చూశాను. She's so beautiful, you know. Oh, antantanga untunda? Abba 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 abba. Ah, me so parunde. Ka kinda paina aa em cheppali? Oh, ee kaapra please. Be frank anto, unte chevulu mosukunto. Ela? Nee nijayathiga undamani cheppindi. Manchi chedu share cheskodaniki. Nijam chepte accept cheyadam kashtam ele. Sarle. అమ్మాయి నిలబడేలో కొంచెం హెల్ప్ చేయొచ్చుగా? నీ లవ్ కి నేనెందుకు హెల్ప్ చేయాలి? అబ్బా, సమ్మన్ ఫీలింగ్ జెలస్. ఏ అమ్మాయినా నిజాయితీగా ఉండే అబ్బాయినే లైక్ చేస్తుంది. నువ్వు కూడా ఆనెస్ట్ గా ఉండు. తనంటే ఎందుకంత ఇష్టమో, తనలో ఏ క్వాలిటీస్ చూసి ఇష్టపడుతున్నావో ఉన్నది ఉన్నట్టు చెప్పేయ్. అబ్బా బాబా బాబా, థాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్ అండి. బాబాయ్ బాబాయ్. నిజాయితీగా ఉంటే అమ్మాయిలు పడతారా? షాపింగ్ బాగా చేసినట్టున్నావే, డబ్బులు ఎక్కడేవు బాబు? మాకు కష్టపడి సంపాదించే బాబున్నాడు బాబు. ఓ, చూడలేకుంటా మా బాబు లోపలికి వెళ్ళాడు, నువ్వు వచ్చావేంటి బాబు? అబ్బా ఇంకా నటించాలన్నా. నువ్వు కూడా నటించింది చాలు బాబు. ఏమిటిది కొత్త గెటప్? కాదు, కొత్త సెటప్. నువ్వేం చేసినా బానే ఉండదులే, ఇంతకీ ఎవరి కోసం? తన కోసమే. తనా? మమ్మీ. తనెవర్రా? తనెవరు? తానా, తెలుగులో అమెరికాలో ఉన్న తానా వాళ్ళు తెలుగు వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తున్నారంట. నువ్వు అనుకున్న పని తప్పకుండా అవుతుంది, వెళ్ళరా వెళ్ళు. ముందు నీకు అవార్డు ఇవ్వాలి. ఒరే ఎంత చక్కగా ఉన్నావురా, రోజు ఇలాగే రెడీ అవ్వచ్చు కదరా. బంగారం ఏది ఫినిషింగ్ టచ్. అందిరింది. పిలుస్తున్నామా? ఫోన్ వాట్సాప్ చేయమ్మా, ఏవద్దో చెప్తూ ఉండు. స్కాలర్షిప్ కదా అందుకని అడిగా. వాట్సాప్ పేరునా? రెండు సార్లు చూశాను, మిస్ అయిపోయావు. హేయ్, నువ్వింకెవరికి పడలేదు కదా. ఇప్పటి నుంచి నువ్వే నా బాయ్ ఫ్రెండ్, నువ్వు నాకే సొంతం. నా సొంతం, నా సొంతం. ఆపవే, నా సొంతం. ఇదంతా కాదు కానీ రూపాయి కాయిన్ ఇవ్వు. ఓకే, హెడ్స్ ఏంజల్స్ వేద్దాం. ఓకే, హెడ్స్ నాది. ఓకే ఓకే. హెడ్స్ బాబ్స్. హాయ్ బాబ్స్. పిల్ల నాది, పిల్ల నీది. హాయ్ బాబ్స్ ఏంట్రా, స్టీవ్ జాబ్స్ లాగా? ట్రెండ్ బాబ్స్. అయ్యో బాబు నడుకుంటుంటే అందరూ అసహించుకుంటున్నారు, అందుకే ట్రెండ్ కు తగ్గట్టుగా మేము మారాం. ఒక 20 రూపాయలు ఉంటే ధరం చేసుకోండి బాబ్స్. ఎంత వల్ల కూడా నువ్వే డిసైడ్ చేస్తావరా? ఎంత మాట అనేసావు బాబ్స్. నువ్వు అనవంబా, ఈ ప్రపంచంలో ఎవడి పని కూడా రేటు కట్టుకున్నప్పుడు మా సర్వీస్ కి మీరు రేటు కట్టుకోవడం తప్ప. అభి, ముందు నా సంగతి ఏంటో తెలుసు. ప్లీజ్ బాబ్స్, ఒక 20 రూపాయలు ధరం చేయండి బాబ్. అభి, లవ్ ఇట్ ఫర్ సై. హలో పాప్స్, ఇక్కడ నేను ఆల్రెడీ అడుక్కుంటున్నాను కదా. రేయ్ అభి, నేను నీకోసం ప్రాణాలైనా ఇచ్చేస్తాను. సూసైడ్ చేసుకున్నాను మనకెందుకు బాబ్స్, మిమ్మల్ని సూపర్ గా చూసుకున్న భార్య వస్తుంది. ఒక 20 రూపాయలు.
వచ్చేసావా? ఒక 50 రూపాయలు ధరం చేయండి బాబ్స్. ఒక రోజులోనే ఫిగర్ పంచేసేవంటరా? ఆంటీ వారి ఎదురుగా ఫిగర్ ఉంది కదా బాబ్స్. బాబ్స్ ఆ పాప్స్ అప్పుడే నాకు పోటీకి వెళ్ళిపోయింది. రే నువ్వేంట్రా ఇక్కడ? చంపేస్తాను. చూడు బాబ్, నువ్వు నిన్న మొదలెట్టో కానీ మేము మా తాతల ముత్తాతల కాల నుంచి ఎక్కడ అడుక్కొస్తున్నాం. నిన్ను నీ సంగతి తర్వాత చెప్తాను రా. అవి ఇంతకి నా గురించి ఏం ఆలోచించావు? తెలుసు, అందుకే నేను ఒంటరిగా రాలేదు. Come on guys, family ne dimpesindi. Hi. Ide edo mandel pochindi. Taragesari babs. Please babs. Veel evaru? Ni balagama? Aha, mane kutumba. Mana na. Naaku just infatuation tondra paatu anukuntavemo. Naa premalo purity, nirnayamlo clarity undan cheppadaniki naa family ni teeskochanu. Nanna, maatladu. Avunu babu. Maa priya anta cheppindi. Maaku okay. నాకు చాలా మంది మినిస్టర్స్ తెలుసు. ఫోన్ చేయించమంటావా ఏంటి? దేనికి? రికమెండేషన్ కి. లవ్ కూడా రికమెండేషన్ చేస్తున్నారా? బాబ్స్, ఈని చూస్తుంటే రేపు శోభనాన్ని కూడా రికమెండేషన్ లెటర్ పెట్టేలా ఉన్నాడు. 50. మా పాప ఏదడిగినా మేము కాదని లేదు. ఇప్పుడు కూడా మాకు వేరే దారే లేదు. అవును బాబు, ఎస్ఆర్ నగర్, బాలనగర్, పంజాగుట్ట, కుకట్పల్లి ఏ దారిలో ఎరగడ పిచ్చి హాస్పిటల్కి నేను పోతున్నాను. రండి వెళ్దాం. మీరు వెళ్ళండి, నేను బస్సులో వస్తాను. నాకు అర్థమైంది, నువ్వు బస్సులోని రా, మేము వెళ్తాం. ఇంక రాలేదేటే అమ్ము, మనం కనబడితే అసలు రావడేమో. ఎక్కడెక్కడే దాక్కుని పోతాం. ఏంటి వీడు ఇంకా రాలేదేంటి? దాక్కుని పట్టేస్తాను వాడిని. వీళ్ళందరూ నీ బౌన్సర్స్? లేదు, లవర్స్. వీడేమో నా కోసం తన్నులు తిన్నాడు, వాడేమో నా కోసం జైలుకి వెళ్ళాడు, మరేమో వీడు నా కోసం బావిలో దూకేశాడు, వీడేమో చెయ్యి కోసుకున్నాడు, వీడేమో నా కోసం పాయిజన్ తాగేశాడు. ఈ పాప్స్ కంటే చావే బెటర్ అనుకుంటూ ఉంటారు పాపం. అవి ఇంత ట్రై చేస్తున్నాను, అసలు రెస్పాండ్ అవ్వేంటి? ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లమే బాబ్స్, నీది పని చేయట్లేదు. అందులో విజిటింగ్ కార్డ్స్ పంచి ఎవరు ఎదవా? అయితే నీది ఇయ్యండి పాప. నువ్వు ఆగురా, ఇవాళ నీ సంగతి తేలిపోవాలి. నేనంటే నీకు ఇష్టమా కాదా? ఈ నగరానికి ఏమైంది? ఓ పక్క నీడు, ఓ పక్క నీది. బాబ్స్, మూడు రోజులు ట్రై చేస్తాను, ఒక సింగిల్ ఎంపీ కూడా ఇయ్యలేదు. ఏం బాబ్స్? రేయ్, వీడు ఒప్పుకుంటే నీకు 1000 రూపాయలు ఇస్తాను. ఓకే బాబ్స్, మీరు ఒప్పుకోండి బాబ్స్, ఒప్పుకోండి బాబ్స్, ఒప్పుకోండి బాబ్స్. స్టాప్ ఇట్. నేను ఒప్పుకోలేను. ఏ, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను కాబట్టి. ఎవరు అమ్మాయి? ఇప్పుడు నాకు అమ్మాయిని చూపించు. ఎదురుగా ఉంది కాబట్టి చూపించు. ఇప్పుడు నేను అమ్మాయిని అడుగుతాను, అమ్మాయి కాదని అనుకో. ఈరోజు చేయించుకుంటాను. వద్దాం. థ్యాంక్స్ బాబ్స్, మీరు డబ్బులు అయిపోయిన పర్లేదు, అమ్మాయి మాత్రం వదిలిపోయింది. లుక్, ఇది నా లైఫ్ మ్యాటర్. అతని కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు, నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావా? వెళ్ళిపోతుంది. పోతే పోనివ్వండి, మీరు రండి. ఓకే, లెట్స్ గో. నాకు అసలు గర్ల్ ఫ్రెండ్ లేదండి. క్వైట్ ఇంట్రెస్టింగ్. నాకు కూడా బాయ్ ఫ్రెండ్ లేడు. మన బాయ్ ఫ్రెండ్స్ ని తీసుకొచ్చింది, తర్వాత పేరెంట్స్ ని కూడా తీసుకొచ్చింది. అవునా, బాయ్ ఫ్రెండ్స్ కూడా వచ్చారా? అవును. It was all really funny. Hey, నువ్వేంటి ఇక్కడ? బండి ఏడిపిస్తుందండి. నిన్ను అందరు ఏడిపిస్తారనుకుంటా? కొంతమంది ఏడిపిస్తుంటారండి, అది చూసి కొంతమంది నవ్వుకుంటుంటారు. సారీ, బైక్ ఉందిగా, లిఫ్ట్ ఇస్తావేమోనని. నిజంగా స్టార్ట్ అయిపోతుందండి. ఇట్స్ ఓకే, ఐల్ టేక్ ద బస్.
కొడితే సరిపోదు, కీ పెట్టాలి. పెట్టే ఉంది. పెడితే సరిపోదు, తిప్పాలి. Hey, come on. We'll go on bike. Thanks. Sardaga nanu. Please. First time. Randi. Mailu chala duro. Uppal. College Essar Nagar? Illu Uppala. Kashtanga dandi. Avunu. Naa kuda college ki chala ibbandiga undi. Anduke maa nanna kuda illu maaralani try chestunnaru. Bus vachestundi. Please andi. Malli chance vastado raado. Ippudu randi. Drop chestanu. No. Some other time. Bye. అయితే ఇల్లు మార్చే ప్లాన్ చేయాలన్నమాట. Yes. I'm Raymond Raju. డైమండ్ రాజు ఏం కాదు. ఎందుకు వచ్చావు? సార్, నేను రెంటల్ ఏజెంట్ని. మీరు మంచి అద్దెంటి కోసం వెతుకుతున్నారని తెలిసి నేనే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చా. రండి లోపల కూర్చోండి. మీరు ఇంత చిన్న ఇంట్లో ఉంటున్నారా? హౌ? ఏదో అలా ఉంటున్నాం. మీకు మంచి ఇల్లు నేను చూపిస్తాను. కూర్చోండి. ఆంటీ, టీ కాఫీ లాంటి ఫార్మాలిటీస్ మాత్రం వద్దు ప్లీజ్. నీకు కాదయ్యా, మా ఆయనకి. మ్యాంగో జ్యూస్. సపోర్ట్ అయితే కొంచెం సపోర్టింగ్ గా ఉంటుంది. ఏ అంకుల్? బాబుకి అన్ని మంచి అలవాట్లే. అబ్బాబే, అలాంటిది ఏం లేదు ఆంటీ. అన్ని మంచి అలవాట్లు అయితే దిష్టి తగులుతుందని కొన్ని చెడు అలవాట్లు కూడా చేసుకున్నాను. మరిసారి నాకు కొంచెం మంచి చెడు ఉండాలి కదా. ఏమంటారు అంకుల్? యా యా, జస్ట్ ఎ మినిట్, ఐల్ కమ్. ఓ షూర్ అంకుల్, షూర్. అంకుల్ ఎందుకో డోర్ వేస్తున్నట్టున్నారు. నువ్వు అరిచే అరుపులు ఎవరు వినపడకూడదని ఈ చిన్న ఇంట్లో ఎలా ఉంటున్నానా? ఈ ఇంట్లో అరుదత్తులు ఏంటండి? ఇంటికి వచ్చిన వాళ్ళు కొట్టి చంపేస్తారా? ఆడి మీద నాకు డౌట్ ఉంది. నాకు మీ మీద డౌట్ గా ఉంది. నేను ఇల్లు మారదాం అనుకుంటున్నాను, నీకు కూడా తెలియదు. ఈడికిలా తెలుసు? బిజినెస్ అలాగే 7 లక్షలు తెలుసుకుంటామండి, దానికే కొట్టి చంపేస్తారా? మంచి గేటెడ్ కమ్యూనిటీ, 20,000 వెళ్ళిపోతాం అనుకున్నాను. మీకు అదృష్టం లేదు, నేను పోతా. ఏమండి 20,000 గేటెడ్ కమ్యూనిటీ అంటే? కొంచెం ఆలోచించండి, సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది. నువ్వు వెళ్ళే, నువ్వు వెళ్ళి కూర్చో. థ్యాంక్స్ ఆంటీ. ఆంటీ ఓ మంచి టీ ఇప్పించండి ఆంటీ. సపోర్ట్ చూసా? వద్దులేండి, ఈ టైంలో టీయే బెటర్. కూర్చోండి అంకుల్, కూర్చోండి. అలసిపోయారు అంకుల్? మీ ఇంటి వాస్తు చూస్తుంటే మీ ఇంట్లో 16-18 ఏళ్ళ అమ్మాయి ఉండాలనుకుంటా? నా ఇంట్లో 16 ఏళ్ళ అమ్మాయి ఉంటే ఏంటి, 50 ఏళ్ళ ఆంటీ ఉంటే? మళ్ళీ బెల్టు గెస్ చేశా. మీ వయసుకు 16-18 ఏళ్ళ అమ్మాయి ఉంటుందని గెస్ చేశారు అంకుల్. మీరు కొట్టిన కొట్టుడికి మెమరీ చిప్పు చిట్లి అన్నీ మర్చిపోయా అంకుల్. ఇక్కడ రిలాక్స్ కాలనీ ఎక్కడ? ఇదిగో బాబు, ఆ పెద్ద బాక్సుల్లో గ్లాసెస్ ఉన్నాయి, చూసుకొని తెంపండి. జాగ్రత్త జాగ్రత్తగా తెంపండి. హే సమంత, వాట్సాప్. ఏంట్రా బిజీ అయిపోయావు? ఎస్, చాలా. నా లవ్ స్టోరీలో మునిగితే వెళ్తున్నా. నీది లవ్ స్టోరీ కాదు, లస్ట్ స్టోరీ. ఏదో ఒకటి చెప్దాం అనుకున్నా కానీ చెప్పను. థ్యాంక్స్, బతికించావు. లేకపోతే ఎన్ని బూతులు వినాలో. యూత్కి కావాల్సింది అదేగా. నాకు నిద్ర వచ్చేస్తుంది, నువ్వు మూసుకో నీ ల్యాప్టాప్. గుడ్ నైట్. హే సమంత, ఆగు. బాయ్. మన కౌంటీలో ఒక కొత్త ఫిగర్ వచ్చిందిరా, మామూలుగా లేదు. అంత బాగుంటుందిరా. ఎక్కడ? ఇక్కడేరా. ఏ రాజా, ఎంజాయ్ చేస్తున్నారా? అబ్బే లేదు సార్. బాగుందా? నా కూతురు బాగుందా? లేదు సార్. ఏంట్రా ఇది, ఎంతసేపు వచ్చేయాలి?
ఇంకొక్కసారి నా కూతుర్ని చూస్తే గుడ్లు పీకేస్తాను. అరే కపూర్ ఇప్పుడు అవసరమారా? అరే ఈ ఐదో పిల్ల కూడా ఎలానో వర్కౌట్ అయ్యేలా లేదు కానీ పద ఇంకో పిల్లని ఎత్తుకుందాం. నాకు ఏమే కావాలి ప్లీజ్. చూసినావు కదరా ఇట్లా చేసిండు. ఇది మనకు పరిచయం లేని ఏరియా. పిచ్చి పిచ్చి వేష లేకుండా కొంచెం పద్ధతిగా. నేను ఎక్కడైనా పద్ధతిగానే ఉంటాను. అయినా ఎందుకు నాన్న పదే పదే చెప్తారు? యమబుద్ధులు వస్తాయేమో అని. ఆపండి నాన్న ఆపండి నాన్న. ఏంటి పొగరా? ఎప్పుడు అమ్మని అంటారేంటి? తనేం చేసింది? ఏం చేసిందో నీకు తెలీదా? పెళ్లికి ముందే ఎవరినో ప్రేమించి నన్ను గెదవని చేసి పెళ్లి చేసుకుని మోసం చేసింది. పైగా సిగ్గు లేకుండా అదే చెప్పింది. ఒకవేళ చెప్పకపోయి ఉంటే మీ దృష్టిలో మంచిదానిగా మిగిలిపోయేది కదా. నిజాయితీగా ఉంది కాబట్టి అన్యాయంగా చచ్చిపోయింది. ఏంటి మోగుతుందో. అవును నీ హారస్మెంట్ తట్టుకోలేక తను చచ్చిపోయింది. నాకు అమ్మ లేకుండా చేశారు. మీరనడం కాదు ఇప్పుడు నేనే చెప్తున్నాను. ఎస్ నాకు మా అమ్మ బుద్ధులే వచ్చాయి. మా అమ్మలాగే నిజాయితీగా ఉంటాను నిజాయితీగా బతుకుతాను. ఐ లవ్ మై మామ్. హాయ్ బేబీ మన సెల్ఫీ. డ్రెస్ అదిరింది. మన సెల్ఫీ ప్లీజ్. ఏంటి ప్రార్థనకి బైక్ కొంటున్నారా? కొంపదేసి మందు మానేసారా ఏంటి? కొంచెం గ్యాప్ ఇస్తే చాలు రెచ్చిపోతావే. కాలేజీకి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉందని. ఇబ్బంది కదా మీకే ఉన్నట్టుంది. ఆహా డబ్బులు ఎక్కడయా అని. మీ అయ్యి ఇచ్చిన బెంజ్ ఉందిగా అది అమ్మేశానులే. బెంజ్ ఇచ్చేవాడు మీకెందుకు కట్టబెడతాడు చెప్పండి. ఏంటి టీవీ యాడ్లో ఆ కరీనా కపూర్ నడిపిన బండి బాగుంటుందా లేకపోతే ప్రియాంక చోప్రా నడిపిన బండి బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను. కత్రినా కైఫ్ నడిపిన బండి ఏం కాదు. కార్డ్ ఇస్తాను వెళ్ళి దానికి బండి కొను. బండి నీకు కాదు దానికి తెలుసు. దానికి డ్రైవింగ్ వచ్చుగా. ఈ రోజుల్లో చాటింగ్ చేయని అబ్బాయిలు డ్రైవింగ్ రాని అమ్మాయిలు కూడా ఉన్నారా? మీరు ఒకరు అంతేలే. నట్నా రెడీయా? Yes. అయ్యో నాన్న నాన్న చెయ్యోరా. ప్రార్థన ప్రార్థన ఓకేనా? ఓకేనా అమ్మ ప్రార్థన. అలా గుడ్లు అప్పగించుకుని చూస్తారేంటి? బంగారు లాంటి పిల్లలు పడేశారుగా. పడేశానా? నేనా? మీరే కదా ఇప్పటికి 100 సార్లు చెప్పాను జనాలు ఉన్నప్పుడు బైక్ తీసుకురావద్దని. చెప్పావా నాన్న? థ్యాంక్ యూ అభి. కానీ తప్పు అంకుల్ది కాదు నాదే. నాకు స్కూటీ నడపడం రాదు. ఏంటి బైక్ నడపలేవా? అందుకే వాళ్ళు నాకు నేర్పిస్తున్నారు. అంతలో ఇద్దరు ముగ్గురు పోయేలా ఉన్నారు. మీరేం అనుకోకపోతే నేను బైక్ నేర్పిస్తా. నిజంగా? ఎంతసేపు కొడుకు కొనుపడ్డం కాదు, ఓ పెళ్ళ ఉంది దానికి ఒక కోరిక ఉంటుందని మొగుడు తెలుసుకోవాలి, కార్డ్లిచ్చుకోవాలి. ఇప్పుడు నీ ప్రాబ్లమ్స్ పక్కన పెట్టు. ముందు అభి రూమ్లో లైట్స్ ఆన్ ఆఫ్ అవుతున్నాయి అది తెలుసుకోవాలి నువ్వు. కొద్దిసేపట్లో ఎదురింట్లో అవుతుంది అది మీరు తెలుసుకోవాలి. అవును అవుతున్నాయి.
ఇప్పుడు ఆఫ్ అవుతుంది చూడు. ఆగిపోయింది. ఇప్పుడు రెండు డోర్లు ఓపెన్ అవుతాయి చూడు. ఓపెన్ అయ్యాయి కరెక్టేనే. ఇప్పుడు మోగవర్తలు స్టార్ట్ అవుతాయి చూడు. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నేను చెప్తాను చూడు. ఇంకా నిద్ర రావట్లేదా? ఇంకా నిద్ర రావట్లేదా? రావట్లేదు. మరి నీకు రాలేదు? మరి నీకు? నాకు రావట్లేదు. నాకు రావట్లేదు. నాకు వస్తుంది. నువ్వు ఆపు. నీ యాక్టింగ్ ఇంకా చాలు. ఆపు రాజీవ్. నీకు ఇవన్నీ తెలుసని నాకు బాగా తెలుసు. మరి ఇది కరెక్ట్ కాదు రాజీవ్. Gita, Gita, my darling. I'll murder you. Good night. Bye. 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 Okay. You put no single get drive yesterday. No, Abhi, I'm scared. No, okay. Trust me. నాకు బైక్ నడపడం వచ్చేసింది. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ అభి. దాన్ని కొడితే నువ్వు హీరో అవ్వాలని ట్రై చేస్తావు. అదే నిన్ను కొడితే జీరో అవుతావు. కనిపించట్లేదు. వాడు బాధలో ఉంటే బాస్కెట్బాల్ కోర్టు దగ్గర ఉంటాడు. వెళ్ళి చూడు. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? తప్పు నీదే. కొడితే కొట్టించుకుంటావా? నేను చేసిన తప్పేంటని అడగవా? అస్సలు నీకు బుద్ధుందా? నీలాంటి పొప్ప సొద్దుతో ఫ్రెండ్షిప్ చేశాను చూడు. నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి? అసలు నువ్వు ఏ జనరేషన్లో ఉన్నావురా? నీ గెటప్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? అది మాట్లాడకు. ముందు నాతో రా. అభి, ఇవి నీకు చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయి. ఓకే. ఎప్పుడు చూసినా ఈ గళ్ళ చొక్కాలు. నాలుగు టామీ హిల్ ఫిగర్ షర్ట్లు కొనుక్కోవచ్చుగా. హౌస్ ఇట్? సూపర్. అయితే కొనేద్దాం. ఈ పిచ్చి జీన్స్ రెండు ఉతుకులకే చినిగిపోద్ది. ఒక నాలుగు పెప్ప జీన్స్ కొనుక్కోవచ్చుగా. అభి, ఎలాగో ఇవి కొనుక్కుంటున్నాం కాబట్టి కొత్త షూస్ రీబాక్ కొనుక్కోవచ్చుగా. నెక్స్ట్ టైం అనుకుంటున్నావు చెప్పాడు. అది టీవీలో ఒక వాచ్ యాడ్ వస్తుంది. దాని పేరు నాకు నోట్లో తిరగటం. వాచ్ ఇక్కడ తిరిగిపోతుంది. నోరు మూసుకొని క్రెడిట్ కార్డ్ ఎక్కడుందో చూడు. ఎవడో దారుణంగా గీసేస్తున్నాడు. అవును, మీ డాడీ కార్డు గురించి తెలిస్తే ఏం చేస్తావు? అది మా నాన్నకి తెలియదుగా. తెలిస్తే తాట తీస్తాడు. ఆ కార్డు నాకు ఇవ్వు. నువ్వా? ఏం చేస్తావు?
నాకు డౌటే నీ వల్ల కాదు ఐ విల్ డూ సంథింగ్ లే యు ఇంపాసిబుల్ ఐ విల్ మేక్ ఇట్ పాసిబుల్ బెట్ బెట్ చేస్తే ఏమిస్తావు నువ్వు ఎక్స్పెక్ట్ చేయింది ఇస్తాను అమ్మాయి మీద పెట్టిన జాగ్రత్త కార్డు మీద పెట్టుంటే బాగుండేదేమోనండి కార్డు ఎక్కడ పెట్టారో గుర్తుంటది కానీ పొద్దుట్టు నుంచి ఇసుకిచ్చేస్తున్నాడు సార్ అక్కడ పడుంది ఇది మీ కార్డు అనుకుంటాను దొరికాడు ఏంటి సార్ నేనేదో మంచితనంతో కార్డు ఇస్తుంటే మీరు కొంచెం కూడా మర్యాద లేకుండా మాట్లాడుతున్నా ఏంటో మర్యాద కార్డు మొత్తం గీసేసి ఉంటావు నాకడానికి ఇంకేం లేదని కార్డు తీసుకొచ్చి ఇచ్చావు అంతేనా సార్ మీరు ఏం మాట్లాడుతున్నారో మీకేమో అర్థమవుతుందా ఏమిటి సార్ ఇది మౌనరాగో సినిమాలో మోహన్ లాగా యాక్ట్ చేస్తున్నాడు చేతిలో ఆ బ్యాగ్ ఫోన్ లో మెసేజ్లు అన్ని ఉన్నాయి ఈ ఫోర్ ట్రెడ్ కడికి మర్యాద కావాలంటే ఎక్స్క్యూజ్ మీ సార్ యువర్ క్రాసింగ్ యువర్ లిమిట్ యు నో వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ మాట్లాడేస్తే క్యారెక్టర్ మారిపోద్దా రెండు పెగ్గలు ఎక్కువ వేస్తే ఆల్ ఇండియా లాంగ్వేజెస్ అని పొంగి బయటకు వస్తాయి మర్యాద గీసిన డబ్బులు బయటికి డబ్బులా ఏం డబ్బులు సార్ ఏం డబ్బులు మొత్తం గీసేసి డబ్బులు ఎక్కడ అట్టబెట్టరా బయటికి డబ్బులు ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే మరి అవి అవి నువ్వు ఉండు ఊరుకో నేను ఉన్నాను కదా నేను మాట్లాడతాను ఇలా చూడండి ఆగన్నా ఆ రోజు మీ వయసుకు మర్యాద చూడలేదు సార్ ఈ రోజు వదిలేస్తున్నాం మా నాన్నకు గౌరవించి మా నాన్నకు సాయం చేయడం తప్ప మోసం చేయడం రాదు బాబు డబ్బులు కాజేశాడు అయ్యేమో ఎనకేసుకొస్తున్నాడు అయ్యా బాబులు కలిసి డ్రామాలు ఆడుతున్నారా నేను ఒకసారి మాట జారితే నీ వ్యాల్యూ పోతే చెయ్యి జారితే పరుగు పోతే నీకు ఎలాగో పరుగుగో బతకడం చేత కాదు కనీసం మాట అయినా కంట్రోల్లో పెట్టు
చూస్తున్న కనులి వేళ మెరుపుల మారే నీ వల్ల ఎదుట నువ్వుంటే ఎదై వేళ మురిసివు గింది ఉయ్యాలా అట్లాంటిది ఒక అబ్బాయి దొరికేసాడా సర్ప్రైజ్ ఎవడా అమ్మాయికుడు నో నో పర్సనల్ డీటెయిల్స్ బట్ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నువ్వు ఎలా చెప్పినా అర్థం చేసుకుంటా ముందు చెప్పాడు వాడు చెప్పాక చెప్తాలే మరి నీ లవ్ స్టోరీ నో 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 పర్సనల్ డీటెయిల్స్ ఆయన నాది లస్ట్ స్టోరీ అన్నావుగా ఓకేరా నా లవ్ సక్సెస్ అయితే పార్టీ ఇస్తాలే అబ్బో కలవకుండానే పార్టీలా బాయ్ 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 ముద్దు పెట్టి వచ్చాడని పార్టీ చేస్తావా నీకు అసలు బుద్ధుందా
రాజీవ్, పిల్లలా బిహేవ్ చేయక, నాన్నలా బిహేవ్ చేయి. ఫస్ట్ ఫస్ట్ అని రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళిపోతున్నాడు. కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలి. వాట్ టు షేర్, వాట్ నాట్ టు షేర్ అని. గీత, డోంట్ వరీ, హీస్ మై సన్. వాడు ఏ తప్పు చేయడు. లైఫ్లో వాడికి ఏజ్తో పాటు ఏదైనా ప్రశ్నలకు మనం ఆన్సర్ చేయకపోతే వాడే ఆన్సర్ వెతుక్కుంటాడు. అప్పుడు మనం ఎన్ని ప్రశ్నలు అడిగినా వాడి నుంచి ఆన్సర్ మాత్రం రాదు. అందుకే నేను ఓపెన్గా ఉంటున్నాను, వాడిని మనతో ఓపెన్గా ఉంచుతున్నాను. అలా అని అవాయిడ్ చేయాల్సిన విషయాలు ఎన్కరేజ్ చేస్తే మనతో వాడు ఓపెన్గా ఉంటాడా? లైఫ్లో సీక్రెట్స్ ఉన్నవాడే ప్రైవసీ కోరుకుంటాడు. ఓపెన్ మైండ్తో ఉన్నవాడు ఎప్పుడు రూమ్ డోర్ కూడా క్లోజ్ చేయడు. నా కొడుకులాగా. ఫుల్ హ్యాపీగా ఉన్నట్టున్నావు? అవును, ఊహించింది ఇచ్చావుగా. ఊహించినది ఇవ్వలేదురా, ఊహించే ఇచ్చాను. ఏంట్రా అంత సిగ్గుపడుతున్నావు? అడిగితే నువ్వు కూడా సిగ్గుపడతావు. ఏంట్రో ఒక్క ముదుకే? నేను ఊహించినవి కూడా ఇస్తావా? ఏంటి? వదిలే, అప్పుడే ఫీల్ అయిపోయావు. చెప్పు. అంటే మిడ్ నైట్ గర్ల్ ఫ్రెండ్ తో కలిసి చూసావా? అందుకే వద్దన్నాను. నో సారీ, చెప్పు. మిడ్ నైట్ గర్ల్ ఫ్రెండ్ తో కలిసి లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి. రెయిన్లో ఇద్దరు తడవాలి. స్కై బ్లూ కలర్ శారీలో, డీప్ కట్ బ్లౌజ్లో, ఫుల్ మూన్లో ముద్దు పెట్టుకోవాలి. గంట గంటకి ఒక సర్ప్రైజ్ కావాలి. కనపడేంత ఇన్నసెంట్ ఏమి కాదు రోయ్. ఇదంతా నీతో వర్కౌట్ అవుతలే, ఎందుకంటే నువ్వు నైట్ టైం బయటికి రావుగా. అవును, నీ బర్త్డే ఎప్పుడు? ఆల్రెడీ అయిపోయింది. ఇంతకి నీ బర్త్డే ఎప్పుడు? నెక్స్ట్ వీక్. మర్చిపోయా, 20 సెకండ్. ఏ ఇంకో ముద్దిస్తావా? అంత లేదులే. పద్మా, పద్మా, నువ్వు భక్తి ఛానల్ చూడు, నేను భజన ప్రోగ్రామ్ పెట్టుకుంటాను, అవతల ట్రైన్కి టైం అయిపోద్ది. తిరుపతికి వెళ్ళిన తీరుతో వదలరా? ఏదది ప్రార్థన పైనే ఉంది, నెప్పించుకొస్తాను, మీరు వెళ్ళండి. సరే రా, టైం అవుతుందిరా. అయ్యో అదేంటమ్మా, ఇంకా రెడీ అవ్వలేదు. ఏమండి, ప్రార్థన రాకూడదు. నీకేమైనా పిచ్చి పట్టిందా? 2 నెలల క్రితం ప్లాన్ చేసిన దానికోసం ఇప్పుడు రానంటే? అది రాననట్లేదు, రాకూడదు అంటున్నాను. హలో, ఎవరండి మీరు? ఏ, నిన్నే అడిగేది ఎవరు నువ్వు? ప్రార్థన అంటే నువ్వేనా? మీరు? నా పేరు వాణి, విల్లా మేరీ కాలేజ్ వార్డెన్ని. బేసిక్గా నాకు ఇరిటేషన్ ఎక్కువ, ఎఫెక్షన్ తక్కువ. మీ నాన్నగారు చెప్తే వచ్చాను. చూడటానికి సాఫ్ట్గా కనిపిస్తున్నా లోపల నుంచి చాలా హార్డ్. ఎవరైనా ఎక్స్ట్రా కట్టింగ్లు, ఓవర్ యాక్షన్లు చేస్తే తోట తీస్తా. ఎవరు? నా బాయ్ ఫ్రెండ్. ఫోన్ ఇటి. హలో రాణి, అర్జెంట్గా నిన్ను చూడాలనిపిస్తుందిరా. నాకు కూడా నిన్ను కలవాలనిపిస్తోందిరా. అవునా? మరి ఎక్కడ కలుద్దాం? ప్రార్థన ఇంట్లో. మరి వాళ్ళ పేరెంట్స్? ఎవ్వరూ లేరుగా. అయితే నేను వచ్చేస్తున్నానుగా. సారీ అండి, రాణి అనుకున్నాను. నువ్వు అనుకుంటే ఈ పోటీకి నీ రాణిని కాలేనా? ఎందుకు అవ్వకూడదు? కానీ మా రాణి ఫీల్ అవుతుందేమో. ఫీల్ అవ్వకుండా నేను చూసుకుంటాను కదా. కరెక్టే, ఆ రాణి ఎప్పుడైనా దొరుకుతుంది.
ఈ రాణి ఇప్పుడే దొరుకుతుంది. దా యు నాటి వస్తున్నా దా వచ్చి వెల్కమ్. లేట్ ఎందుకు తలుపేయి. డౌట్ ఎందుకు ఎడ కూడా పెట్టేస్తా. ఏం జరిగింది? పూర్తయింది. ఏమైనట్లేదే? ఇప్పుడు కంప్లీట్ గా పూర్తవుతుంది. ఇప్పుడు కంప్లీట్ గా పూర్తయిందా? ముందో అక్క ఎనకో అక్క అన్నావంటే కాల్ కిందేసి తొక్కుతారు. ఏమనాలక్క? ఆంటీ అనాలా? నువ్వు కూడా ఫోన్ చేసావా? జస్ట్ ఎస్ఎంఎస్ చూసా, వచ్చేసా. ఎర్రని బుగ్గలు, నలిగిన షర్టు, చెదిరిన జుట్టు, బాగా వర్క్ నీకు కూడా బాగా వర్క్ అవుతుంది. రమిడా లేంగ్ ఈ రూమ్ లో నాకు బాగా వర్కౌట్ అయితే నీకు బాగా పాటిస్తా. రమిడా లేంగ్ నేను వచ్చేసా. నేను ఏ రూమ్ లోకి వచ్చాను? నా రమ్మి ఏది? ఈ డమ్మి ఎవరు? నీ రమ్మి వాళ్ళ మమ్మీ ఇంటికి వెళ్ళింది. ఓ, ఈ రోజుకి నీతో రమ్మి ఆడేది నేనే. 2020 కాదు, టెస్ట్ మ్యాచ్. నాకే టెస్టా? ఏ వాట్, ఇంకాస్త ఇంకాస్త ఇంకాస్త. చాలాకా అప్పుడే ఏంట్రా? నేనట్టొచ్చానా? చంపేశానే రాడతానాక. అమ్మో, ఎన్నో మ్యాచ్లు ఆడే కానీ ఇలాంటి మ్యాచ్ ఎప్పుడు ఆడలే నాకు. లోపల ఎదురుగడి కాయ కంచూరి అయిపోతుంది. లేకపోతే ఫోన్ చేసేవా అంటే ఎస్ఎంఎస్ చేసేను, వచ్చేస్తాను అంటావా? అక్క జలకిస్తుంది. ఏంటి సంగతి? లోపల సేదరగాడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తో. మిస్ అయిపోయాడురా. నువ్వు మిస్ అయినా నీ గర్ల్ ఫ్రెండ్ మిస్ అవ్వదు. నీ గర్ల్ ఫ్రెండ్ ఆ డన్లప్పే. నన్ను ఏమన్నా పర్లేదు కానీ నా గర్ల్ ఫ్రెండ్ అంటే మంచిగా ఉండదు రా. శ్రీధర్ కమాన్ రే, నువ్వు ఫోన్ చేసావా ఎస్ఎంఎస్ చేసావా? రే, గర్ల్ ఫ్రెండ్స్ ఫోన్ చేయాలా? సిచ్యువేషన్ తగ్గట్టు సింక్ అయిపోవాలి. అబ్బా, నేను ఆగలేను, నేను గర్ల్ ఫ్రెండ్ వాటర్ పెట్ట ఈ రూమ్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళిపోడా, వెళ్ళిపోతాడు, కుమ్మేద్దండి. నా డన్లప్ ఎక్కడ? ఎదురుగా నేనుండగా ఈ లాలీపప్ కి ఆ డన్లప్ అవసరమా? నాకు నా డన్లప్ కావాలి. కానీ నాకు నల్ల లాలీపప్పే కావాలి. వద్దు, ఇంకాస్త. నాకు వద్దు, ఇంకాస్త. నాకంత బ్యాడ్ టేస్ట్ కాదు. కొర్రు నాయాలా? మార్నింగ్ షో నాది, మ్యాట్నీ నాది, ఫస్ట్ షో ఆడి, సెకండ్ షో మాత్రం నాదే. ఏంటి, ఓన్లీ కూల్ డ్రింక్స్? నో హాట్ డ్రింక్స్? వాణిని పిలవాలా? ఆ రాక్షసి ఇక్కడే ఉందా? అయితే కూల్ డ్రింక్స్ బెటర్ రా, కూల్ డ్రింక్స్ బెటర్. యూ డోంట్ వరీ రా, అది బాగా ఓవరాక్టింగ్ చేస్తుందని దానికి తెలియకుండా అన్ని వాటర్ బాటిల్స్ లో వోడ్కా మిక్స్ చేసి పెట్టేసాం. ఆ తెలియక పాపం బాగా తాగేసి బొబ్బుంది. అది లేవడానికి 2 రోజులు పడుతుంది. లెట్స్ పార్టీ. వెరీ గుడ్, మరీ మంచిది. గా ప్లాన్ మంది కాదురా, గలకెట్ల లీకే. మనకు వచ్చిన ఐడియా వాళ్ళు కూడా వచ్చి ఉండదు. అంటే వాళ్ళు కూడా ఐడియా నెట్వర్క్ వాడుతున్నారన్నమాట. ఇది కాదు,
నీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది. ఏంటో సర్ప్రైజ్? ಚಂಗಾವಿರುಳು ಜಾರೇಲೆ ಉಯೇರಲ್ಲಿ
రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు? రాత్రి నా బర్త్డే పార్టీ నానోయ్. అయిపోయింది కదరా, మనం మళ్ళీ పార్టీ చేసుకోవాలి నానోయ్. నా మాట వినండి, ఆడపిల్లండి, మాట్లాడదాం. ఏం జరిగిందో చెప్పు. ఫస్ట్ కిస్కి లేట్ అయినా ఫస్ట్ రొమాన్స్ మాత్రం ఫాస్ట్ గా దొరికేసింది అన్న. అబ్బా ఇప్పటికే నొప్పుకుంటావా నీ జీన్స్ వచ్చాయని? తప్పు చేసి సిగ్గు లేకుండా ఎలా చెప్తావు చూడు. ఏనన్నా తప్పు తప్పు అంటున్నావు? ఫస్ట్ టైం స్మోకింగ్ అడిగినప్పుడు తప్పనిలేదు, ఫస్ట్ టైం మందు అడిగినప్పుడు తప్పనిలేదు, ఫస్ట్ టైం కిస్ చేసినప్పుడు కూడా తప్పనిలేదు, కానీ ఫస్ట్ టైం రొమాన్స్ చేస్తే తప్పు అంటున్నావు ఏనన్నా? నోర్మై తప్పు చేయలేదు, నేనే తప్పు చేయలేదు. చిన్నప్పటి నుంచి మీ దగ్గర దొరకని ప్రేమ వాడి దగ్గరే దొరికింది. నా ప్రేమ నిజం, నాకు ఇష్టమైన వాడితోనే టైం స్పెండ్ చేశాను. తప్పేంటి? అరువు కోసం గౌరవంగా బతుకుతున్నామే, రెండిట్లో ఏది పోయినా తట్టుకోలేను. నేను కొట్టినా చంపినా నేను వాడితోనే ఉంటాను. ఐ లివ్ ఫర్ హిమ్ అండ్ ఐ డై ఫర్ హిమ్. యు డై ఫర్ హిమ్? దట్ యు బెటర్ డై ఫర్ హిమ్. చచ్చిపోవే నిన్ను. నువ్వు తల్లిగా ఒప్పుకోకపోయినా ఎప్పుడూ నిన్ను కూతురుగానే చూసుకున్నానే. తప్పు చేసింది కాక ఎదురు మాట్లాడతావేంటి? ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని తీసుకురాపోయి వెళ్ళవే. నీకు దండం పెడతాను, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఏదది ఆవేశంతో అయ్యే పనులు కాదు, మాట్లాడదాం, ఉండండి. రజీవ్, వాడిని కొట్టే హక్కు నీకు లేదు. ఇవాళ వీడి తప్పు చేయడానికి కారణమే నువ్వు. నీ కొడుకు ఉన్న వేషం తీసేసి కొత్త వేషం వేసుకోవడం మొదలుపెట్టాడే ఆ రోజు రాజీవ్, నువ్వీణ్ణి కొట్టాల్సిందే. నీ కొడుకు అమ్మాయిని ఆ ఇంట్లోంచి తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టాడే ఆ రోజు రాజీవ్, నువ్వీణ్ణి కొట్టాల్సిందే. నీ కొడుకు అమ్మాయితో మొదటిసారి ముద్దు పెట్టించుకొచ్చి నీతో మురిసిపోయాడే ఆ రోజు రాజీవ్, నువ్వు కొట్టాల్సింది. మొదటిసారి ముద్దు పెట్టించుకొచ్చాడని పార్టీ చేసావుగా, ఇప్పుడు దొంగ భర్తలు తీసుకుని ఏకంగా రొమాన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు చేసుకోండి పార్టీలు. ఒరే ఒరే అబ్బాయి వెళ్ళిపోతుందిరా, పాపరాది నువ్వేట్రా. ఒరే ఇది ఆకర్షణరా, ప్రేమ కాదు. గీత, వీడు ప్రేమించాడని ఎంకరేజ్ చేశానే కానీ ఇలా తప్పు చేస్తాడని కాదు. ఆ అమ్మాయికి ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం నేను క్షమించను, జీవితాంతం వీడితో మాట్లాడను. అర్జెంటుగా లేక్ వ్యూ పార్కి రా. చెప్పు. పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను, అర్జెంటుగా కలవాలి. మనం ఎప్పుడు కలవకుండా అన్నోన్ ఫ్రెండ్స్కి ఉండిపోతాం అనుకున్నాం కదా. నో, ఏం చెప్పొద్దు, అర్జెంటుగా రా, వెయిట్ చేస్తున్నాను. Thank you.
నువ్విప్పుడెంత బాధపడుతున్నావో ప్రార్థన కూడా అంతే కదరా పాపం. నువ్వు మాటల్లో చెప్పలేని ప్రేమని తనకి నువ్వు చూపించాలరా. అప్పుడు తను నీకు దగ్గర అవుతుంది. ఎప్పుడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనే మీ నాన్నకి ఇదో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుందిరా. అభి మన శ్వేత సూసైడ్ చేసిందిరా. సారీ ఐ కాంట్ హెల్ప్, దాన్ని కోఆపరేట్ చేయట్లేదు. ఏం శ్వేత ఇది? అరే డాక్టర్ సపోర్ట్ చెప్పతే ఏం చేయమంటావు? లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కానీ లవ్ లో ప్రాబ్లమ్స్ ఉండకూడదు. నువ్వు లవ్ ఎవ్రీథింగ్ అనుకున్నాను, వాడే మా అమ్మాయి ఎవ్రీథింగ్ అనుకుని వెళ్ళిపోయాడు. నిన్న నీతో ఇవాళ దాంతో రేపు ఇంకో దాంతో తిరుగుతాడు, అలాంటోడితో నీకెందుకే? ప్రేమకి ఆప్షన్స్ ఉండవే, వాడికి లవ్ లో పెయిన్ తెలియాలంటే నేను చావాల్సిందే. ఎంత బాధపడుతుందో చూడరా, నీకోసం చచ్చేంత ప్రేమ ఇక్కడ పెట్టుకుని ఎక్కడెక్కడ ఎదుగుతావేంట్రా? వాడు ప్రేమంటే ప్రేమించి మర్చిపోవడం అనుకున్నాడు, నేను ప్రేమంటే మరణం వరకు అనుకున్నాను. సారీ శ్వేత, ఐ లవ్ యూ టూ. థ్యాంక్స్ రాబి, నాకు ప్రేమను పరిచయం చేసావు. నేను అబ్బికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, తనకు అసలు లవ్ మీద రెస్పెక్టే లేదనుకున్నాను, కానీ ఇంత రెస్పెక్ట్ ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి అనుకున్నా, ఎక్కడుందో ఏంటో టెన్షన్గా ఉందిరా. తనే చెప్పరా. సారీ రాలేకపోయాను. వస్తావనుకున్నాను, ప్రాబ్లంలో ఉంటే పేరెంట్స్ వదిలేశారు, లవ్ చేసినోడు వదిలేశాడు, చివరికి నువ్వు కూడా వదిలేసావు కదరా. ప్రాబ్లం ఉన్నందుకే కలవాలా? కలవకుండా ప్రాబ్లం సాల్వ్ చేసుకోలేమా? నువ్వే చెప్పావు కదా మన ఇద్దరం కలవకూడదని. అసలు నీ ప్రాబ్లం ఏంటి? ప్రేమేనా ప్రాబ్లం? సర్లే ఇంటికెళ్ళు. మా పేరెంట్స్ గురించి నీకు తెలీదు, కానీ ఏ తప్పు చేసినా కడుపులో పెట్టుకుని దాచుకునేది పేరెంట్స్ మాత్రమే. నువ్వు ఒకసారి ఇంటికెళ్ళు, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. నాకు నమ్మకం లేదు. నన్ను నమ్ముతావు కదా, బయలుదేరు. ఇప్పుడు వెళ్ళే పరిస్థితులు లేను, పొద్దునే వెళ్తాను. మరి ఈరోజు రాత్రి అంత ఎక్కుంటావు, భయం లేదా? భయం, నిద్రపోయి 2 రోజులైంది. కలను పిలిచే నిదుర తలుపు తెరిచే మనసు పరుపు పరిచే చెలిమి జతగ నిలిచే
మేఘాల తేలి నీ చెంత వాలి మనసా ఈ చల్లగాలి పాడింది లాలి తెలుసా కనులు కలను పిలిచే నిదురతలు తెరిచే మనసు పరుపు పరిచే చెలిమి జతగా నిలిచే గతము మిగిలినా విడిచిపోని గురుతులాగా అడుగు కలపన తెలుపలేని తపనలేవో ఎదని తొలిచిన మరుపురాని మమతలాగా ఎదుట నిలవన బతుకులోని బరువులన్నీ వదిలి కదిలిపో కలత తీర కలలు చేరి ఒదిగి ఒదిగిపో నిదురపో నిదురపో నిదురలో కలిసిపో అలసి సొలసి నిదుర నదిన కునుకు పడవా దరిద్రానికి వెళ్ళ కొట్టే ధైర్యం వచ్చింది తేడానిక దాంతో పాటు నువ్వు బయటకు పోడానిక ఆల్రెడీ ఒకటి పోయిందని నేను చేసుకున్నా ఏంటి ఇప్పుడు నేను మళ్ళీ అదలా ఎండకెండి వానికి తడుస్తుంటే కొంచెం కూడా జాలి ఇట్లేదా లేదు ఎప్పుడు నా పరుగు తీసిందో అప్పుడే అది నా కూతురుగా సచ్చింది సరే కూతురుగా మీరు యాక్సెప్ట్ చేయకపోయినా తల్లిగా నేను తీసుకొస్తాను రావద్దనడానికి ఎంత హక్కు ఉందో ఇంట్లోకి తీసుకెళ్ళడానికి నాకు అంతే హక్కు ఉంది రాతన్ని
తినడానికి సిగ్గు లేకపోయినా నా సొమ్ము తింటానకైనా సిగ్గుండాలి. ఇంట్లోకి రావడానికి మనసుకి కష్టంగా ఉన్నా నీ మాట విని వచ్చాను. థ్యాంక్స్ రా, నా మాటకి వాల్యూ ఇచ్చినందుకు. విన్నీ సపోర్ట్ చేసి ఇంట్లోకి తీసుకొచ్చింది. నాన్నే మనీ ముట్టొద్దు, ఫుడ్ తినొద్దు అంటున్నాడు. పోన్లే, ముందైతే ఇంట్లోకి ఎంట్రీ దొరికింది కదా, అన్నీ మర్చిపోయి హ్యాపీగా పడుకో. ఓకేనా? గుడ్ నైట్. ఏంటి ఇక్కడ సమంత మేడం? సమంతాలు గిమంతాలు ఎవరు లేరు ఇక్కడ. సమంత నేనే. ఏంటి ఆర్డర్ మేడం? పేరు మార్చుకున్నా ఫేస్ మారదు, పోయిన పరువు తిరగరాదు. బిల్లు ఎవడు కడతాడు? దాని బాబు కడతాడా? దాని బాబు కూడా మీరే కదా నాన్న. ఓరు మూసుకొని తినండి. బిల్ పేడు మేడం. ఎవడు పంపాడు? పవన్ కళ్యాణ్ సార్. వీడు ఇంకొకడు. పేరే అనుకున్నాను, పేరే మార్చేసింది. థ్యాంక్స్ రా. ఇట్స్ ఓకే. తిన్నావా? లేదు, ముందు థ్యాంక్స్ చెప్దామని. ముందు తిను. అవును, నా అడ్రస్ ఎలా? ఫ్రెండ్ కెన్ ఫైండ్ ఎనీథింగ్. చేసిన తప్పు గురించి ఆలోచిస్తూ కూర్చుంటే లైఫ్ అక్కడ ఆగిపోతుంది. ఫర్గెట్ ఇట్. ఎలారా, వాడు ఎదురుగానే ఉన్నాడు. కనిపించినప్పుడల్లా. వాడు కనిపించినప్పుడల్లానా, నువ్వు చూసినప్పుడల్లానా? వాట్ యు మీన్? అదే మిస్టేక్ దాన్ బై బోత్ అని ఎక్స్క్యూజ్ చేసావునా? నో వే. మరొదలే, నీ లైఫ్లో నీకు ఏది ఇష్టమో దాని మీద కాన్సన్ట్రేట్ చేయి. ఏ కష్టమైనా నీకంటే కనిపించదు. చేయలేనురా, ఎందుకంటే నా లైక్స్ ఏంటో డిస్లైక్స్ ఏంటో అన్నీ మర్చిపోయాను. నీ లైఫ్లో లవ్ ఎంటర్ కాకముందు ఏమంటే ఇష్టం? ఎడ్యుకేషన్. మళ్ళీ స్టార్ట్ చేయి. నీ లుక్స్ బుక్స్లో పెట్టు. వాడు నీ బాల్కనీలో ఉన్నా నేను డిస్టర్బ్ చేయలేడు. థ్యాంక్స్ రా. ఇప్పటి వరకు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసేవాళ్ళనే చూశాను, కానీ ఇన్స్పైర్ అయ్యేలా చెప్పావు. బాయ్ రా, గుడ్ నైట్. సరే ఉంటా. రత్న సారీ. రత్న ఆగు. సిగ్గులేదా? ఐ లవ్ యూ. వాట్? ఏం మాట్లాడుతున్నావు? ఐ లవ్ యూ. ఐ హేట్ యూ. ఇదో కొత్త కథ అనుకుంటా? మా
మాటల్లో చెప్పలేని కథ తెలిసిందే, మౌనంలో ఆగలేని ఎదో ఎగిసిందే. మాటల్లో చెప్పలేని కథ తెలిసిందే, మౌనంలో ఆగలేని ఎదో ఎగిసిందే. ఇన్నాళ్ళుగా నాలో ఉండి నాకు తెలియలేదే, ఇప్పుడిప్పుడే గుండి చప్పుడై నన్ను కలుసుకుందే. ఓ నా ప్రేమ, అవునా నా ప్రేమ, మాటల్లో చెప్పలేని కథ తెలిసిందే, మౌనంలో ఆగలేని ఎదో ఎగిసిందే. ఎప్పుడెప్పుడంటూ తరిమిందే నన్ను పదమంటూ, నీ వైపే అరటమే నన్నిలా. ఎక్కడెక్కడంటూ వెతికిందే నిన్ను విడనంటూ, నా చూపే నీకోసమే ఇంతలా. ఏమి చేసినా ఏది చూసినా తనివి తీరక, ఎంత ఆపినా వింత మాయలో అడుగు ఆగక. నీ ఊహల వెన్నెల దారిన ఆశగా ఎగురుతున్నదే, మాటల్లో చెప్పలేని కథ తెలిసిందే, మౌనంలో ఆగలేని ఎదో ఎగిసిందే. వాడు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు రా. ఏం చేస్తున్నాడు? రోజు నన్ను ఫాలో చేస్తున్నాడు, ఏమో స్మైలీస్ పంపుతున్నాడు. ఐ యామ్ రియల్లీ టైర్డ్ ఆఫ్ హిమ్. ఆ స్మైలీస్ పంపించింది నేనే, రాలేపోయినందుకు సారీ అని పట్టించుకోకు, జస్ట్ ఇగ్నోర్. వాడు కనిపించి నరకం చూపిస్తున్నాడు, నువ్వు కనిపించకుండా ఆనందం కలిగిస్తున్నావు. ఈ ఆనందం నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఈ పూట నీతోటి చెప్పేదేలా, కళ్ళు మూసుకున్నా కనిపించే ఎన్ని కలలంటే, నా వెంట నీతోటి పంపేదేలా. రెప్ప చాటున రెక్క విప్పిన చిలిపి కోరిక, రేయి దాటిన జోల పాడిన నిదుర కోరిక. నీ నవ్వుల పువ్వుల తేనెలు నాయద వెతుకుతున్నదే, మాటల్లో చెప్పలేని కథ తెలిసిందే, మౌనంలో ఆగలేని ఎద ఎగిసిందే. ఇన్నాళ్ళుగా నాలో ఉండి నాకు తెలియలేదే, ఇప్పుడిప్పుడే గుండి చప్పుడై నన్ను కలుసుకుందే. ఓ నా ప్రేమ, అవునా నా ప్రేమ. హే, ఇది చాలా బాగుంది కదా అక్క. అదే కాదు, రెండూ బాగున్నాయి. ఎవరు పంపించారక్క? ఇది నా ఫ్రెండ్ పవన్ పంపాడు. అయ్యే, చేపకి లైఫ్ నీళ్ళల్లో ఉన్నంత వరకే. ఆడపిల్లకి వాల్యూ తప్పు చేయనంత వరకే. అయ్య బాబా, ఎవరన్నా మంచి మెమరీస్ వదిలేసిపోతారు, వీళ్ళు అమ్మేంటి దరిద్రాన్ని వదిలేసిపోయింది. ఏంటండి తప్పు తప్పు అంటారు? తప్పు చేసింది మీ కూతురైనా వాడు కాదా? మందు బిల్లు ఎక్కువైపోతుంది, బీపీ ఎక్కువైపోతుంది. అయినా ప్రాబ్లం అక్కడైతే టాబ్లెట్ నేనేసుకుంటున్నానేంటి? అదేంటి, అలా అవ్వకూడదే. అలా అవ్వకూడదే. పెద్ద మనిషి బయటికి రా, బయటికి రా. మీ ఇంట్లో వాడు తప్పు చేస్తే మేమెందుకు శిక్ష అనుభవించాలి? వాటర్ కొట్టుకుని కామ్గా పడుకునేవాడిని, మీ వాడి దెబ్బకి వైన్ షాప్ లో ఖాతా పెట్టుకునే స్థాయికి పడిపోయింది. ప్రతి వాడు వచ్చి అమ్మాయిలతో ఆడుకోవడం వదిలేయడం ఇదో ఫ్యాషన్ అయిపోయింది, మా పేరెంట్స్ కి శాపం అయిపోయింది. అక్కర్లా,
ఇది మాకు అక్కర్లా నేను చంపుకుంటారో ఇంట్లో పెట్టుకుంటారో లేకపోతే రోడ్డు మీద వదిలేస్తారో మీ ఇష్టం మమ్మల్ని చంపకండి అతను చెప్పింది కరెక్టే కదా ప్రార్థన లోపలి తీసుకెళ్ళి అదేంటి ఇంట్లో మన అబ్బాయి ఉండగా ఈ అమ్మాయిని ఇంటికి షిఫ్ట్ అయిపోయింది దండగ మన ఇంటికి షిఫ్ట్ అయిపోయింది పండగ పండగే పండగ దాని గదిని డెట్టాలు ఫినాల్ వేసి బాగా కడిగేసి పసుపు నీళ్లు చల్లి పొగబెట్టి ఏమైనా మిగిలిపోయిన దరిద్రం ఉంటే అది కూడా పోతే ఓకే ఇది మా అభి రూమ్ నాకు చాలా ఇష్టమైన రూమ్ అమ్మా ఇక నుంచి ఇది నీ ఇల్లమ్మా ఈ రూమ్ లోనే కాదు ఈ కొంపలోనే దాని ఫోటో ఒక్కడ కూడా ఉండడానికి లేదు తీసేయి Uncle, if you don't mind, can you remove these photos? Dan is in the car. Hey, hey! Where are you? Mire. Hey, what? Uncle, నీ కూతురు నా ఇంట్లో నా ప్లేస్ అప్పు చేసినప్పుడు నీ ఇంట్లో దాని ప్లేస్ నేను ఎందుకు అప్పు చేయకూడదు ఏంటండి కరెక్టేగా కరెక్టే అనిపిస్తుంది రాంగ్ అనిపిస్తుంది నాకు కొట్టాలనిపిస్తుంది ఆల్ బ్రాండ్స్ ఆల్ వెరైటీస్ మిక్స్ చేసుకొచ్చి నాకు తెక్క రాకముందు నువ్వు బయటికి పో లేదంటే మీరు ఎన్ని బ్రాండ్స్ చేసినా మీ ఇంటికి బ్రాండ్ అంబాసిడర్ నేనే చేయండి చేయండి మీ కూతురు ఎంత తప్పు చేసిందో నేను అంత తప్పు చేసా కోర్టులో తెలుసుకుందాం అప్పటిదాకా ఇక్కడే ఉంటా ఆల్రెడీ లాయర్ ని కూడా ఫిక్స్ చేశా ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నావా సారీ అంకుల్ ఆకలిస్తుంది డిన్నర్ రెడీగా రెండు రోజులు లోపలికి పట్టండి ఏదో ఒకటి చెప్పి నేను పంపించాను కూర్చోండి సార్ ఇది నా ప్రొఫైల్ మీ దగ్గర ఏమైనా పార్ట్ టైం జాబ్ ఉంటే వావ్ ఫ్యాబులస్ అమేజింగ్ నీ ప్రొఫైల్ చూశాను నీ డిజైన్స్ చూశాను ఎస్పెషలీ నువ్వు చేసిన ఆ లాలీ సిరీస్ ఉంది చూడు అవి నాకు చాలా బాగా నచ్చాయి అవి నాకు కావాలి సారీ సార్ అది నా డ్రీమ్ దాని మీద నాకు ఎన్నో హోప్స్ ఉన్నాయి నాకు మంచి ఇంటర్నేషనల్ బ్రాంచ్ తో వెళ్ళాలని కోరిక గుడ్ అభి మంచి స్కిల్స్ ఉన్న వాళ్ళకి మంచి డ్రీమ్స్ ఉండొచ్చు కానీ సారీ సార్ ఎంతో అవసరం ఉండి వచ్చాను కానీ ప్రాజెక్ట్ ని అమ్ముకోవడానికి రాలేదు థాంక్స్ ఓకే బాయ్ ఆంటీ బాయ్ ఏంటి వై 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 తినకుండా వెళ్ళిపోదామనే టైం లేదంటీ ఇప్పటికే లేట్ అయిపోయింది లేట్ అయిపోయిందంట లేట్ అయిపోయిందా కూర్చక్కడ నిన్న ఏం తినలేదు తినకుండా వెళ్ళిపోద్దంట ఏది పట్టు ఏమైంది మా అమ్మ గుర్తొచ్చింది ఇంట్లోకి రానిచ్చింది ఆయన మీద కోపంతో కాదు నా కూతురు మీద ప్రేమతో తల్లిగా నేను ఎంత దగ్గరైనా తను నాకు దూరం అవుతూనే ఉంది కానీ ప్రార్థన ఇప్పుడు నీకు దగ్గరైంది తన్ను ఎప్పటికీ దూరం చేసుకోకు వాళ్ళ నాన్నకే దూరం చేయకు ఎన్నటికీ మనతో ఉంటే చాలు
నగువేదో మనని తరిమిందే పదని తెలిసే తను కలిపిందే ఈ తీరాలే చెలిమేతో దరిగా చరిపింది మనని కథమంతా మరిచింది గుర్తెల్లేదే ఏ బంధం లేని అనుబంధాలేవో ముడివేసుకుంటున్నాయి ఏమిటో మునుపంటూ లేని ఆనందాలేవో పెనవేసుకుంటున్నాయి దేనికో చిరుసేహం చిగురులుగా వేసి చిరుబురులు చిటపటలు పాసి చివరికి లాంచెలి ఒకటే నిలిచే మాయే చేసి సరదాలే వరదల్లే మదిలో కురిసాయి వరవల్లే మనలో ఎవర్రా ఎవర్రా మిమ్మల్ని పంపించింది రోజు ఈ అబ్బాయి అక్కడ లేకపోయి ఉంటే ఈయన మన మధ్య ఉండేవారు కాదు సారీ నేను తప్పు చేశాను నేను చాలా చెడ్డోడ్ని లేదంకు మీరు చెడ్డవాలి కాదు నేనే చెడ్డవాన్ని ప్రేమ అనే ఫీలింగే ప్రపంచం అనుకున్న నేను మిమ్మల్ని ఎంత బాధ పెట్టానో తెలిసింది అంకుల్ ఏ తప్పు చేయని మీ భార్య గురించి 20,000గా బాధపడుతూ లైఫ్లో ఎంతో హ్యాపీనెస్ పోగొడుతున్నారు మళ్ళీ ఆ తప్పు జరగకూడదని నా తప్పు కరెక్ట్ చేసుకోవడానికి వచ్చాను అంకుల్ మీ ఇంటికి ప్రార్థన తప్పేం లేదు అంకుల్ తప్పు చేసింది నేను
చేయించింది నేను. ప్రేమించడం తప్పు కదా అంకుల్, ప్రేమలో నిజాతి ఉండకపోవడం తప్పు. సారీ అంకుల్. ఏం బాసు, గుడ్ మార్నింగ్ కూడా చెప్పవా? గుడ్ మార్నింగ్ అంకుల్. హీరోలా బిల్డప్ ఇస్తే సరిపోదు, లవ్ లో పడేయడం కూడా తెలియాలి. ఆల్రెడీ ఒకసారి పడేసా, రిజల్ట్ చూసారుగా. మీ యూత్ కి స్పీడ్ ఎక్కువ, స్కిల్స్ తక్కువ. ఎంత సీరియస్ ఫేస్ అనకాల కామెడీయా. లవ్ కి స్టవ్ లాంటి మంటెడితే చాలు, వంట అయిపోతుంది. ఇక్కడ కాదు, అక్కడ. నా ఫోన్తో మీరేం చేస్తున్నారు అంకుల్? నీ గర్ల్ ఫ్రెండ్ కి నువ్వు మెసేజ్లు పంపుతున్నట్టు ఐ లవ్ యూ మెసేజ్లు పంపుతున్నావు. అసలు మీరు ఫాదరేనా? నీ లవ్ దానికి అర్థం కాదు, అది నీకు అర్థం కాదు, నా బాధ మీ ఇద్దరికి అర్థం కాదు. పాపం వాడిని కనుకరించచ్చు కదే. కనుకరించడానికి నేను దేవతని కాదు, వాడు భక్తుడు కాదు, మధ్యలో నువ్వు పూజారివి కాదు. నీకు అసలు సింపతియే లేదా? నా మీద నాకే లేదు. వాడి గురించి నువ్వు అందరిని వదిలేసుకున్నావు, చివరికి నీకు మిగిలింది ఎవరు? నువ్వే. ఈ లైఫ్ లో నువ్వు లవర్ కంటే ఎక్కువ, నాన్న కంటే ఎక్కువ, అందరికంటే ఎక్కువ. మీకు దన్నం అంకుల్, లవ్ గురు లాగా నా లవ్కి హెల్ప్ చేస్తారనుకున్నా, కానీ చివరికి పల్ప్ చేశారు మొత్తం. బ్యాట దెబ్బ పడకుండా దోమ, ఎదురు దెబ్బ తగలకుండా ప్రేమ దొరకవరా. అందుకే లాస్ట్ అండ్ ఫైనల్ ట్రయల్ తో వచ్చాను. ఈసారి నువ్వు నీ లవ్ రెండు ఫినిష్. అంటే చంపేస్తారా? చావు అంచులు దాకా తీసుకెళ్తాను, నీ ప్రేమే మళ్ళీ నిన్ను బతికించి వెనక్కి తీసుకొస్తుంది. అంకుల్ మీరేమన్నారు? ఐడియా ఫ్లాష్ అయింది, చెప్పే జాగ్రత్తగా విని. నువ్వు రోడ్డు మధ్య నుంచి అలా నడిచెళ్తుంటావు. రోడ్డు మధ్య నుంచి పక్క నుంచి వెళ్ళొచ్చుగా. నిన్ను రోడ్డు మధ్యకి తోసంటారు దరిద్రులు. సీరియస్ గానండి, నువ్వు అలా రోడ్డు మధ్య నుంచి వెళ్తుంటే సడన్ గా అటు నుంచి బస్సు, ఇటు నుంచి కారు, మధ్యలో నువ్వు. బస్సు కారు, నువ్వు బస్సు కారు. మ్యాటర్ చెప్పండి. తప్పన కారు ఉద్దేశపోయింది. భయపడు భయపడకు, జస్ట్ డ్రామా. సో బ్లడ్ నీ ఒళ్ళంతా. బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది? సూపర్ మార్కెట్ నుంచి తెస్తావు ఇప్పుడు, అదే ముఖ్యం. సో నువ్వు అలా పడిపోయి ఉంటే చుట్టూ జనం గుమిగుడతారు. నీ ప్రేమ కోసం బాహుబలి బడ్జెట్ అయినా పర్లేదయ్యా, నువ్వు అలా దీనంగా పడిపోయి ఉంటే ప్రార్థన వచ్చి నేను చూస్తుంది. షాక్, కళ్ళల్లో నీళ్లు, గుండెల్లో బాధ. నిన్ను టక్కున ఆప్యాయతతో తీసుకుని అంబులెన్స్ అంబులెన్స్ నడుస్తుంది. ఇటు చూడవయ్యా, ఎక్కడ వస్తుంది అంబులెన్స్? అది కూడా మన సెంటే. ఈ గ్యాప్ లో మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఏర్లై పొంగుతుంటే ప్రేమ వరదలై పారుతుంటుంది. అప్పుడు వర్కౌట్ అవుతుంది. ఆగమంటే ఆగు, ఎట్లా ఆగండి, దొరికిపోయాం. అతనికి ఎలాగో బుద్ధి లేదు, ఇంత వయసు వచ్చినా మీ బుద్ధికి ఏమైంది? అసలు మీరు నా తండ్రేనా? అతన్ని తండ్రి ఎలా అవుతాడమ్మా, నేను కదా నీ తండ్రిని. ఏమండి ఏమండి, నేను నా కూతురు మీ ఇంట్లో పెట్టుకుని అలా రెచ్చిపోతానండి? మర్యాదగా నా కూతురు నా ఇంటికి పంపించండి. పోరంబోకులుండే ఇంటికి నా బిడ్డ రాదు. మా వాడిని పోరంబోకంటే ఊరుకోను. ఊరుకోరు కాబట్టి మీ ఇద్దరిని కలిపి అన్నాను. హలో, ఐ కంప్లైంట్ టు పోలీస్. చేసుకో. నో నో నో, ఐ కంప్లైంట్ టు పోలీస్. రజీవ్, ప్రార్థనకు అభి దగ్గరైతే అభికి నువ్వు దగ్గర అవుతావు అనుకున్నాను, కానీ వాళ్ళిద్దరిని ఎందుకు దూరం చేస్తున్నావు? ఐ డోంట్ అండర్స్టాండ్. ఎందుకంటే ప్రార్థన తన ఫ్రెండ్కి దగ్గరవుతోంది కాబట్టి. ప్రేమను నమ్మి తన ఫ్యామిలీకి దూరమైంది, ఫ్రెండ్ని నమ్మి తన లైఫ్కి దగ్గరవుతోంది. ఇప్పుడు అభి ప్రేమకి దగ్గర చేయాలని చూస్తే అది మన స్వార్థం అవుతుంది, తన ఫ్రెండ్కి దూరం చేయాలని చూస్తే అది పాపం అవుతుంది. ఇంకో పాపం నేను చేయలేను. మరి మన అభి? ఏ, ఎందుకే క్లాస్కి రాలేదు? నేను సెమిస్టర్ ఫీజు ఇంకా కట్టలేదే.
ఇప్పటికే చాలా రిమైండర్స్ వచ్చాయి. ఇక్కడ చాలా వండర్స్ జరిగాయి చూడు. వాట్, ఎవరు నా ఫీజు కట్టింది? ఇంకెవరు, ద వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్. పవన్ పంపించాడా అండి? నీ ఎంఎట్టి కోసం చాలా కష్టపడి ఆ మెటీరియల్ అంతా కలెక్ట్ చేశాను. వాటితో మంచి స్కోర్ చేయొచ్చు. అవి జిఆర్ఈ టోఫిల్ కోసం కట్టిన అడ్మిషన్ లెటర్స్. రేపటి నుంచి నీ క్లాసెస్. ఏంట్రా ఇదంతా? నీ కోసం, నీ కలల కోసం. అవన్నీ నేను ఎప్పుడో మర్చిపోయాను. అందుకే నీ కలల్ని నీకు అంటున్నాను. కానీ పవన్, ఫారెన్లో చదవాలంటే చాలా ఖర్చు అవుతుంది. అందుకు లక్షలు కావాలి. లక్షలు అవుతున్నాయని చెప్పి లక్షాన్ని వదిలేసుకుంటావే ఏంటి? మనీ నేను ఆల్రెడీ అరేంజ్ చేశాను, నువ్వు జస్ట్ హెచ్యూ అయితే చాలు. అంత డబ్బు ఎలా అరేంజ్ చేసావు? తెలుసుకుని ఏం చేస్తావు? నిజం నాకు తెలియాలి, నిజం చెప్పు. అభి, నేను ఎన్నిసార్లు అడిగినా ఇవ్వని నీ డ్రీమ్ ప్రాజెక్ట్ ని ఇప్పుడు ఎందుకని నమ్మేసి వెళ్ళిపోతున్నావు? ఏంట్రా ఇది? ఇంటర్నేషనల్ మార్కెట్ నీ టార్గెట్ కదా. పెద్ద పెద్ద ఎంఎన్సీలతో నెగోషియేట్ చేస్తుంటే నీ లైఫే మారిపోయేది కదా. ఎందుకురా ఇలా చేసావు? Anusha and Miss Parardhana. Thank you, sir. My dear students, on this occasion, on behalf of our university, I would like to congratulate Miss Parardhana for getting an admission in the world's prestigious institute, MIT. Please give her a round of applause. Now I invite Miss Parardhana to speak a few words. Andariki thanks. MIT lo seat kosam enta mandi enni kalalu kantaro naaku telusu. It's the happiest moment of my life. And ee santoshamlo munduga nenu special ga iddariki thanks cheppukovali. Uncle జనరల్గా ఈ వయసులో అందరికీ ఓ కన్ఫ్యూషన్ ఉంటుంది లవ్కి కెరీర్కి మధ్య. చాలామందిలాగే నేను లవ్లో పడిపోయాను. బట్ ఇట్ కాస్ట్ మీ అలాట్. చాలా పోగొట్టుకున్నాను. డిప్రెషన్లో ఉన్న నన్ను ఇంత గొప్ప సక్సెస్ వైపు నడిపించింది, అడుగడుగునా నాకు సపోర్ట్గా నిలిచింది నా ఫ్రెండ్. లవ్లో నాది రాంగ్ చాయిస్ అయ్యుండొచ్చు, కానీ ఫ్రెండ్షిప్లో మాత్రం నాకు వండర్ఫుల్ చాయిస్నిచ్చాడు ఆ దేవుడు. లవ్ అందరి జీవితంలో ఉండకపోవచ్చు, కానీ అందరికీ ఓ మంచి ఫ్రెండ్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా ఫ్యామిలీయే నన్ను వదిలించేసుకుంది, కానీ నా ఫ్రెండ్ మాత్రం ఒక్క క్షణం కూడా నన్ను వదిలిపెట్టలేదు. ఓ అల్లరి అబ్బాయిలా ఆన్లైన్లో పరిచయం అయ్యాడు. ఈరోజు ఇంత అద్భుతమైన లైఫ్ ఇచ్చి నన్ను మీ ముందు నిలబెట్టాడు. ఇంత చేసినా తనెప్పుడు కనపడడు, ఎప్పటికీ నన్ను కలుసుకోడు. ఇక్కడ ఇంతమంది ఉన్నా, ఇన్ని చప్పట్లు వినిపిస్తున్నా, నాకు మాత్రం ఒంటరిగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ హ్యాపీ మూమెంట్లో తన్నాతో లేడు.
ఇక్కడ ఉన్నాడని. ఏంట్రా ఇది? నువ్వు ప్రేమ ప్రేమ అని పిచ్చోడ్ల దాని వెనకాల తిరుగుతుంటే అదేమో ఫ్రెండ్ ఫ్రెండ్ అని జపం చేస్తుందిరా. ప్లీజ్ పవన్. పోరా, అందరికన్నా ముందు నువ్వే చెప్తావు అనుకున్నాను, కానీ నువ్వే లాస్ట్. అవును, నే అన్నిట్లో లాస్టే. నువ్వు పాస్, నేను ఫెయిల్. ఎన్ని ఫెయిలియర్స్ వచ్చినా నీకు నాలాగా లవ్ ఫెయిలియర్ అవ్వలేదుగా. అసలు ఫస్ట్ ఫెయిల్ అయింది దాంట్లో. సర్లే, యు ఆర్ లుకింగ్ గుడ్ ఆన్ ఆల్ పేపర్స్ అండ్ హోర్డింగ్స్. చాలా బాగున్నావు. థాంక్యూ. అయితే మా ఇల్లే కాదు, నేను కూడా తెలుసు అన్నమాట. ఇప్పుడు నువ్వు తెలియంది ఎవరికి? ఎవ్రీబడి నోస్ యూ ప్రార్థన, బట్ యు ఆర్ నాట్ సమంత. ఇది అన్యాయం కదరా? నువ్వు నాకు తెలియాలి, నేను నిన్ను చూడాలి. ఫ్రమ్ నౌ వి కెన్ నాట్ బి లైక్ దిస్, నో కండిషన్స్, బ్రేక్ దెమ్ ఆల్. ఇప్పటికే నిన్ను కలవకుండా చాలా టైం వేస్ట్ చేశాను. ఇప్పుడు మనం కలవకపోతే ఎప్పటికీ కలవలేము. ప్లీజ్ రా. ఎందుకు కలవాలి? నాకైతే ఇదే నచ్చింది. నువ్వేగా చెప్పావు ఎవ్రీథింగ్ కెన్ బి షేర్ వితౌట్ మీటింగ్ అని. నాకు ఈ ఫీలింగ్ నచ్చింది. కలవకపోతే ప్రాబ్లమా? కలుస్తావా లేదా? ఫ్రెండ్ కూడా నువ్వేనా అభి? అంకుల్, అట్లీస్ట్ స్కైప్ లో అయినా. వెబ్కమ్ లేదు. మనం కలవాల్సిందే. కలుస్తాను చెప్పు, కలుస్తాను చెప్పు, కలుస్తాను. లైక్ ప్లీజ్, లైక్ అంకుల్ వద్దు. అంకుల్ ఇవ్వను, అంకుల్ ఇవ్వను, అంకుల్ ఒకసారి అర్థం చేసుకోండి. అంకుల్ ప్లీజ్ ఉండు, అంకుల్ అర్థం చేసుకోండి ప్లీజ్. అంకుల్ ఆగు. సేమ్ ప్లేస్? సేమ్ ప్లేస్ అంట, వెళ్ళి. నేను కలవలేను. ఎప్పటికీ కలవా? లవ్ని చంపుకుని ఫ్రెండ్షిప్ ఏంటో నాకు అర్థం కాదు. ఏ రోజైనా నిజం తెలియాల్సిందేగా. కలిసే టైం వచ్చింది, నీ ప్రేమ దగ్గర ఈ రోజు వచ్చింది. వెళ్ళు, వెళ్ళి కలు. వదంకుల్, కలిసి తన మనసులో చీటర్గా మిగిలిపోవడం కంటే ఇలా ఉండడమే బెటర్. స్వార్థంలో పుట్టే ప్రేమలో అర్థం లేదురా. నిజంలో పుట్టే ప్రేమలో నిజాయితీ ఉంటుంది. నీ ప్రేమలో అది ఉంది. కానీ నా ప్రేమలో స్వార్థమే ఉంది అంకుల్. తన ప్రేమలో మోసాన్ని, స్నేహంలో స్వార్థాన్ని భరించలేదు అంకుల్. రే, అది నా కూతుర్రా, ఎప్పటికీ అలా అనుకోదు. నిన్ను లవర్గా యాక్సెప్ట్ చేస్తుంది. వెళ్ళరా అంకుల్. ఐ యామ్ సో హ్యాపీ టుడే, ఐ యామ్ సో హ్యాపీ టుడే. నా ఫ్రెండ్ని కలవబోతున్నాను. అవునా? Yes. ప్రార్థన, నేను నిన్ను ఒకటి అడగనా? అడగండి అంకుల్. నువ్వు అభిని లవ్ చేయడం లేదు కదా? లేదు. నువ్వు నీ ఫ్రెండ్ని లవ్ చేస్తున్నావమ్మా? తప్పు అంకుల్. ఫ్రెండ్ ఎప్పుడూ ఫ్రెండే, ఎందుకంటే ఫ్రెండ్షిప్ ఎప్పుడు తప్పు చేయదు లవ్ లాగా. బాయ్ అంకుల్. ఒక్కసారి ఒప్పగారి నన్ను చేరా రామరే, నిన్ను కోరి చెయ్యి జారి వెళ్ళిపోయే ఊపిరే. బ్రహ్మచారి రూట్ మారి అల్లుకుంటే అల్లరి, హద్దు మీరి సొక్కు చోరి జయమకాలు పొంగిరే. జారి ప్రేమదారి ఎన్నుకుంటే రాత్రి సొంగు తీరి తేనెలూరి ఒకటైతే లాహిరి. ఒక్కసారి ఉపయారి నన్ను చేరా రామరే, నిన్ను కోరే చెయ్యి జారి వెళ్ళిపోయే ఊపిరే. నిన్ను
పంచుకొస్తే పడినై దాస్తా అడుగేస్తా అందకుంటే అలనై లేస్తా కలిసావా? ఏముంది? యాక్సెప్ట్ చేసిందా? కలవలేదు. కలవలేదా? అది రాలేదా? రాలేదు. రాలేదా? రాకపోవడం అంటే నువ్వేం బాధపడకు, నేను వెళ్ళి నిజం చెప్పేసి వస్తా. అట్లీస్ట్ ఫ్రెండ్గానే ఉండండి విన్నాక. Thank you.
కోపం వచ్చినప్పుడల్లా బాస్కెట్బాల్ ఆడటం కాదురా. ఇది గెలవడానికి ఎన్నో ఛాన్సులు వస్తాయి, కానీ లవ్లో ఒకటే ఛాన్స్ రా. అవి తను వెళ్ళిపోతుంది, వెళ్ళరా ప్లీజ్. తను వెళ్ళిపోతుంటే ఫ్రెండ్స్గా మేమే ఉండలేకపోతున్నాం, నువ్వు ఎలా ఉండగలుగుతున్నావురా? అభి, దూరమైన నా లవ్ని తిరిగిచ్చి మళ్ళీ నా లైఫ్ నాకు ఇచ్చావు. ఇప్పుడు నీ లవ్ని దూరం చేసుకుని లైఫ్నే పోగొట్టుకుంటున్నావు. అప్పుడు ధైర్యంగా కనిపించిన నీ ప్రేమ ఇప్పుడు ఎందుకు భయపడుతుంది? ఇదంతా కాదురా, ఇంతకీ నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నావు లేదా అది చెప్పు. నాకు వెళ్ళాలని ఉంది, వెళ్ళి తను అక్కడే ఆపేయాలని. నువ్వంటే నాకు ఇష్టం అని ప్రపంచం మొత్తం గట్టిగా చెప్పాలనిపిస్తుంది. ప్రార్థన దూరం అవుతుంటే తాజ్మహల్ని బద్దలు కొట్టి షాజహాన్ని బూతులు తిట్టాలనుంది, ఎందుకంటే తనంటే నాకు అంత ఇష్టం. మరంత గొప్ప ప్రేమ నీ మనసులోనే ఉంచుకుంటే తనకెలా తెలుస్తుంది? వెళ్ళి చెప్పు. నేను చెప్పలేను అంకుల్. ఎలా చెప్ప, నాకు తెలిసి ఏ హిస్టరీలో ఒక కూతురు ప్రేమ కోసం ఎంత టెన్షన్ పడ్డ ఫాదర్ లేడరా? నేను నిజం, నా ప్రేమ నిజం, ఎక్కడ అరిస్తే లాభం లేదు. నీ స్నేహం తన ఏంకి దగ్గర చేస్తే నీ ప్రేమ లైఫ్కి దగ్గర చేసింది. ఫ్రెండ్గా ఎంత నిజాయితీగా ఉన్నావు, నీ ప్రేమను కూడా అంతే నిజాయితీగా చెప్పరా ప్లీజ్. చెప్పలేను అంకుల్, ఎందుకంటే ఏజ్ తప్పులు చేయిస్తుంది రాదు, ఏజ్ లక్షణం. కానీ ఆ తప్పుల్ని కరెక్ట్ చేసుకోవడమే మనిషి లక్షణం. ఎస్, ప్రేమలో స్వార్థం ఉంటుంది, అది ప్రేమ లక్షణం. కానీ నీలో నీ ప్రేమలో స్వార్థం లేదురా. స్నేహం దూరం అయితే మళ్ళీ దొరుకుతుందేమో, కానీ ప్రేమ దూరం అయితే ఎప్పటికీ దొరకదురా. రే, ప్రార్థన నీ లైఫ్లో నువ్వు దాచలేని సీక్రెట్. తనకు నువ్వు మర్చిపోలేని జ్ఞాపకంలో మిగిలిపోకు ప్లీజ్. రే, ప్రేమించే మనసుకి ద్వేషించే హక్కు లేదురా. రా. మాట్లాడడానికి ఎన్నో విధాలుగా ట్రై చేశాను, కానీ ఒకసారి కూడా నువ్వు ఛాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు కనుక నేను మిస్ అయితే బహుశా నేను లైఫ్లో మాట్లాడలేనేమో. నువ్వు వెళ్ళిపోతుంటే నా లైఫే వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. ఏదో తెలియని ఫీల్, పెయిన్ భరించలేకపోతున్నాను. ప్రార్థన, లవ్కి లాస్ట్కి తేడా తెలియని టైంలో నీ వెంట పడ్డాను. అప్పుడు నా దృష్టిలో ప్రేమంటే జస్ట్ డేటింగ్, చాటింగ్, మీటింగ్ అనుకున్నా. కానీ ప్రేమంటే మీటింగ్ కాదు, లివింగ్ టుగెదర్ అని నీ వల్ల తెలుసుకున్నాను. ప్రార్థన, నేను తప్పు చేశాను, అందుకు నేను మాటలోనే కాదు మనసులో కూడా సారీ చెప్తూనే ఉన్నాను. అక్కర్లేదు, తప్పు చేసింది నేను. నిన్ను ప్రేమించి నేనే తప్పు చేశాను, అందుకే నేనే వెళ్ళిపోతున్నాను. తప్పు చేసింది నువ్వే. ఇంత గొప్ప ప్రేమను కాదనుకుని నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. వీడి ప్రేమ చూశాక తెలిసింది,
ప్రేమను అసహించుకొని నేనెంత పెద్ద తప్పు చేశాను. ఒకసారి మీ అమ్మను దూరం చేసుకొని చాలా తప్పు చేశాను. ఇంకో తప్పు చేయలేను. ఏ రోజైతే కూతురిగా నన్ను వదిలించుకున్నావు ఆ రోజే తండ్రిగా నువ్వు నాకు లేకుండా పోయావు. నువ్వు అక్కర్లేదు, నీ సలహాలు అక్కర్లేదు. ఇదిగో ఇక్కడున్నారు చూడు, ఈయన నా తండ్రి, ఈవిడ నా తల్లి. నేనేదైనా సమాధానం చెప్పాల్సి వస్తే వీళ్ళకే చెప్పాలి. అండ్ వన్ మోర్ థింగ్, లైఫ్లో లవ్ అనేది ఎప్పుడైనా దొరుకుతుంది, కెరీర్ దొరకడం చాలా కష్టం. ఇప్పుడు నా రేంజ్ అది, పాడి రేంజ్ ఇది. గుడ్ బై ఫర్ ఎవర్. ప్రార్థన, నన్ను ఎలాగో నువ్వు యాక్సెప్ట్ చేయలేదు, అట్లీస్ట్ నా సారీ నేనా. ప్లీజ్ జీవితంలో ఎప్పుడూ ఒక వెళుతుండేదాంటి. నాకెందుకు అందరిలా అమ్మ నాన్న ప్రేమ దొరకలేదని చాలా బాధగా ఉండేది, కానీ అది ఇప్పుడు పోయింది. నీ దగ్గర ఉన్న ఈ కొద్ది రోజులు లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. నిన్ను ఒకటి అడగచ్చామా? తప్పును ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి, క్షమించడానికి మనసు కావాలి. నా కొడుక్కి ధైర్యం ఉంది, నీకా మనసే లేదమ్మా. ప్రేమించడం గొప్ప కాదమ్మా, దాన్ని నిలబెట్టుకోవడం గొప్ప. ప్రేమ కోసం వాడు అబద్ధం చెప్పాడు, కానీ వాడి ప్రేమ అబద్ధం కాదమ్మా. ఎక్కడుంటాడో ఎలా ఉంటాడో తెలియని ఫ్రెండ్కి నువ్వు దగ్గరయ్యావు, కానీ నువ్వే సర్వస్వం అనుకుంటున్నా నా కొడుకుని నువ్వు దూరం చేసుకుంటున్నావు. నా కొడుకు నువ్వు అనుకునే అంత చెడ్డవాడు కాదమ్మా. ఇదంతా ఎందుకు చేశానో తెలియాలంటే ముందు నా ఫ్రెండ్ ఎవరో మీకు తెలియాలి అంకుల్. నా ఫ్రెండ్ ఎవరో కాదు, మీ అబ్బాయి. నేను నిజమైన ప్రేమ కోసం వెతుక్కుంటున్న టైంలో తను ఆ అబద్ధంలో నా జీవితంలోకి ఎంటర్ అయ్యాడు. కానీ ఆ తర్వాతే తెలిసింది అంకుల్, నిజమైన ప్రేమ ఎప్పుడూ ఆ అబద్ధంతోనే మొదలవుతుంది. తన ప్రేమని కళ్ళతో చూసిన మీరే ఇంత ఫీల్ అవుతుంటే, మనసుతో చూసిన దాన్ని నేనెంత ఫీల్ అవుతానో ఒక్కసారి ఆలోచించండి. నేను ఇంత కోరుకుంటే తను సముద్రమంతా ఇచ్చాడు. దాచుకోలేనంత తన ప్రేమని చూసి కూడా తనని కలవకుండా ఎందుకున్నానో తెలుసా అంకుల్? తను లవర్గా ఇంత ప్రేమని ఇచ్చి, ఫ్రెండ్గా ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చాడు, మరి తనకి నేనిచ్చిందేంటి అంకుల్? జీవితంలో ప్రేమ కన్నా కెరీరే ముఖ్యమని తనే నాకు చెప్పాడు, అనుకున్నది సాధించేలా చేశాడు. ఓ ఫ్రెండ్గా తను నాకు ఎంత ఇచ్చాడో అదే ఫ్రెండ్గా నేను అంతకన్నా ఎక్కువ ఇవ్వాలి. ఆ రోజు తను ఓ అబద్ధంతో ప్రేమను మొదలుపెట్టాడు. నేను కూడా తను ఎవరో తెలియదన్న అబద్ధంతోనే మళ్లీ నా ప్రేమని మొదలు పెడతాను. నేను MIT లో చదవబోయే ఈ 2 సంవత్సరాల్లో నాకన్నా ఎక్కువ టైం తన కోసమే స్పెండ్ చేస్తాను. మీరు ఊహించినంత గొప్ప స్థాయికి తనని తీసుకొస్తాను. కానీ ప్రార్థన, వాడికి నిజం తెలిస్తే ఈ 2 సంవత్సరాలు వాడు సంతోషంగా ఉంటాడు కదమ్మా. వద్దు అంటీ, తన లవ్ సక్సెస్ అయిందని తెలిసిన మరుక్షణమే నేను తనకి దూరంగా వెళ్ళిపోతాను. తను తట్టుకోలేడు,
ఈ రెండు సంవత్సరాలు తను ప్రేమ కన్నా కెరీర్ గురించే ఎక్కువగా ఆలోచించాడు. కానీ మీరు నాకు మాట ఇవ్వాలి, తనే నా ఫ్రెండ్ అన్న విషయం నాకు తెలుసని తనకి ఎప్పటికీ తెలియకూడదు. స్టోరీ కాదు, లవ్ స్టోరీయే. ఈ లవ్ సక్సెస్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ముందే చెప్పానా ప్రతి అబ్బాయిది లవ్ స్టోరీయేనే. ప్లీజ్ నన్ను లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్ళవా? యా ష్యూర్. హే సమంత, నువ్వు నాకు చేసుకున్నావా? మరి ఏం చేయను, ఇంతక నుంచి ఒక్క స్పీడ్ బ్రేకర్ కూడా రావట్లేదు. మరి లస్ట్ అన్నావు? దేర్ ఇస్ నో లస్ట్ వితౌట్ లవ్. దేర్ ఇస్ నో లవ్ వితౌట్ లస్ట్. బా బా, చల్ల మరి.